రోజు ఇజ్రాయెల్ దేశం చాలా చాలా కఠిన పరిస్థితిలో ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ యు నో దట్ ఇన్ ద లాస్ట్ వన్ వీక్ ద లాట్స్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ గోయింగ్ దే. మనకి తెలుసు గత వారం రోజులుగా ఎన్నో కదలికలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. దే కిల్ ద హిజ్బుల్లా లీడర్. వారు ఇజ్రాయెల్ దేశం వారు హిజ్బుల్లా ఇజ్రాయెల్ దేశం వారు హిజ్బుల్లా నాయకుడిని చంపేస్తున్నారు. ఆమేన్, ఆమేన్. అండ్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల క్రితము, దే కిల్ ద హమాస్ లీడర్ హనానియా. ఇజ్రాయెల్ ప్రజలు హమాస్ నాయకుడిని కూడా చంపేస్తున్నారు. ఆమేన్, ఆమేన్. అండ్ దే కిల్డ్ ఇన్ ఇరాక్, ఇరాన్. వారు ఇరాన్ దేశంలో వారిని చంపి ఉన్నారు. అండ్ టుడే, ఈ రోజు they made a funeral and they announced the war against Israel. Iran desam varu ava nayakulni samadhi karyakramalu poorthi chesi varu Israel desham paina yuddhanni prakatinchi unnaru. They put the red flag on their mosque. Varu masjid paina erra jendani egareste and they declared the revenge. Erra jendani blood for the blood. Aa erra jendani aa masjid paina egaravesi వారు ప్రకటన చేసి ఉన్నారు యుద్ధం అనేది ఆ రక్తానికి రక్తం అనేసి వారు చెప్తున్నారు. మార్నింగ్ ఐ టోల్డ్ దట్ నేను ఉదయాన్నే మీకు మీతో పంచుకొని ఉన్నాను. దిస్ ఇస్ కాల్డ్ ద వైల్డ్ డాంకీస్. వారు అడవి గాడిదల వంటి వారని నేను ఉదయాన్నే మీకు చెప్పాను. దే డోంట్ హావ్ ఎనీ హ్యూమన్ హార్ట్. వారు ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు. వారికి ఎటువంటి మానవ హృదయం అనేది లేదండి. ఆమేన్, ఆమేన్. So today the Israel is in a very bad situation. కాబట్టి ఈ రోజు ఇజ్రాయెల్ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందండి. One side, ఒక వైపేమో the Iran is a nuclear country. ఒక వైపు ఆ ఇరాన్ దేశము అణు ఆయుధాలు కలిగిన దేశమై ఉంది. And Israel as the nuclear country. ఇటువైపు ఇజ్రాయెల్ దేశం కూడా అణు ఆయుధాలు కలిగి ఉంది. And you know that Israel take any decision at any time. మనకి తెలుసు ఇజ్రాయెల్ దేశము ఏ పరిస్థితిలో ఏనైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వారు కఠినమైన నిర్ణయాలు క్షణాల్లో తీసుకోగలరు. దే నెవర్ థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. వారు ఎటువంటి అంటే రాబో పరిణామాల గురించి ఎంత మాత్రం వారు ఆలోచించరు, భయపడరు, భయపడరు కూడా. ఆమేన్, ఆమేన్. And one side the whole world is having a fear that what will happen that the two nuclear nations are in face to face. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వారి ఆ రెండు దేశాలను చూస్తూ రెండు దేశాలు అణు ఆయుధాలు కలిగి ఉన్నాయి, ఆ రెండు దేశాలు ముఖాముఖిగా పోరాడుతున్నా ఏం జరగబోతుందా అని ప్రతి ఒక్కరు భయాందోళనలో కలిగి ఉన్నారు. సోదరు బెన్నమ్ గారు చెప్పినారు, టు మేక్ ద థర్డ్ వరల్డ్ వార్ వి నో నీడ్ ఎ బిగ్ రీజన్. వన్ స్మాల్ ఎ మ్యాడ్ పర్సన్ ఇస్ హాస్ టు ప్రెస్ ద బటన్. అక్కడ మూడో ప్రపంచ యుద్ధము మొదలవడానికి ఏదో గొప్ప గొప్ప పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు, కానీ ఒక వెర్రివాడు ఆ యొక్క స్విచ్ నొక్కితే చాలండి. ఆమేన్, ఆమేన్. ఈవెన్ ఇఫ్ యు సీ ఫస్ట్ టూ వరల్డ్ వార్స్ వర్ స్టార్టెడ్ వెరీ లీస్ట్. మనం గమనించినట్లయితే ఆ రెండు ప్రపంచ యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ ఎటువంటి కారణాలు లేకుండా ఆ అతి సామాన్యమైన వాటి గురించి వాళ్ళు ఆ యుద్ధాన్ని ప్రారంభించారు. No any strong reasons. ఎటువంటి పెద్ద పెద్ద కారణాలు లేవండి దానికి. ఆమేన్, ఆమేన్. సో కాబట్టి ద స్మాల్ స్పార్క్ ఒక చిన్న ఆ యొక్క మంట నిప్పురవ్వంత మంట ఇట్ విల్ పుల్ ఆల్ ద నేషన్స్ టు ద ఫైర్. ఆ చిన్న నిప్పురవ్వంత మంట ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఆ మంటలోకి లాగుతుందండి. ఆల్రెడీ ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ ఫార్ వార్ విత్ ద నైబర్స్. ప్రతి ఒక్కరు కూడా వారి పొరుగు దేశాలతో యుద్ధం చేయడానికి సిద్ధాలు మరియు సంసిద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. We go at little speed, we don't have time. Yes, sir. You know that Pakistan is waiting to attack India and China is waiting to attack India. Our neighbors are ready that we are not going to start. If anyone start, we will involve. ఎందుకంటే మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ మన పైన యుద్ధం చేయడానికి చాలా కాదు, బంగ్లాదేశ్ అవర్ ఫ్రెండ్. పాకిస్తాన్ చైనా దేశాలు మనతో యుద్ధం చేయడానికి వాళ్ళు ఎంతగానో సంసిద్ధంగా ఉన్నారండి. కేవలం వాళ్ళకు ఒక చిన్న కారణము సాకు దొరికితే చాలు. ఆమేన్, ఆమేన్. ఎవరీ కంట్రీ యు సే దట్ ప్రతి దేశం ఆ విధంగానే ఉందండి. ఆల్ దోస్ క్రిమియా అండ్ యుక్రెయిన్ ఆల్ దోస్ నాటో కంట్రీస్ ఆర్ వెయిటింగ్ టు అటాక్ రష్యా. ఆ నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యుక్రెయిన్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా రష్యా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అండ్ ద మిడిల్ ఈస్ట్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఫైర్. ఆ మిడిల్ ఈస్ట్ దేశం అంతా కూడా ఇప్పుడే మంటతో రగిలిపోతా ఉంది. అండ్ టర్కీ వాంట్ టు టేక్ రివెంజ్ ఫ్రమ్ ఇండియా. టర్కీ దేశం కూడా భారతదేశం పైన
ఇది దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఎవ్రీ డాగ్స్ ఇస్ రెడీ బట్ యు హావ్ టు త్రో ద బోన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం. ప్రతి కుక్క కూడా సిద్ధంగానే ఉంది కానీ వారి మధ్య ఒక ఎముకను విసిరేయాల్సి ఉంది. Amen. Amen. You throw one bone, the dogs are ready to fight with each other. ఒకవేళ గనుక కుక్కల మధ్యన ఒక ఎముక ముక్క వేసినట్లయితే అవి వాటి మధ్య అవి గొడవపడటానికి సిద్ధంగా ఉన్నాయి. Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. So today night is a very important night for Israel. ఈ రోజు రాత్రి ఎంతో ప్రాముఖ్యమైన రోజు అయి ఉంది ఇజ్రాయెల్ దేశానికి. జస్ట్ ఇమాజిన్ ద పీపుల్ సిట్యుయేషన్ దేర్. ఒక్కసారి ఊహించండి అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. ద లాస్ట్ వన్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు దిస్ వెరీ వాట్ ఇస్ ఇట్ వెరీ బ్యాడ్ సిట్యుయేషన్. ఈ గత సంవత్సరం రోజులుగా వారందరూ కూడా ఏదో కఠినమైన పరిస్థితులు గుండా వారు నడుస్తూ ఉన్నారు. ఇట్ వాస్ ఎ గ్రేట్ అగర్నీ ఫర్ దెం. వారికి ఎంతో గొప్ప బాధాకరమైన రోజులండి వాళ్ళకి. టుడే దే సేడ్ దట్ ఆల్ ద సూపర్ మార్కెట్స్ వర్ ఫుల్, పీపుల్ స్టార్టెడ్ టు బై ఆల్ ద రేషన్స్ టు దేర్ హౌసెస్. ఈ రోజు ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లన్నీ కూడా ప్రజలతో నిండిపోయి ఉన్నాయి. వారికి కావాల్సిన సామాన్లన్నీ వారు కొనుగోలు చేస్తా ఉన్నారు. దే క్లోజ్ ఆల్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఆల్ ద రీహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ ఎవ్రీథింగ్. వారు ఉన్న బిడ్డలు కలిగి ఉన్న స్కూల్స్ గానీ హాస్పిటల్ అన్ని కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని కూడా మూసివేస్తున్నారు. నౌ ద చిల్డ్రన్స్ ఆర్ ఇన్ ఫియర్, ద పేరెంట్స్ ఆర్ ఇన్ ఫియర్. నెక్స్ట్ అవర్ వాస్ గోయింగ్ టు లైవ్ వాస్ గోయింగ్ టు డై. ఇప్పుడు ఆ పిల్లలు, చిన్న బిడ్డలు గానీ ఆ తల్లిదండ్రులు గానీ అందరూ కూడా భయప్రాంతులు అయి ఉన్నారు. ఈ వచ్చే మా మరుసటి క్షణం ఎవరు బతికుంటామా, ఎవరు చనిపోతామా అని తెలియని పరిస్థితి. ఎక్కడ బాంబు పడపోతుందో, ఎక్కడ ఎవరు చనిపోతున్నారో, ఎవరు జీవన పోతుందో, ఎవరు జీవన ఉండబోదో అని తెలియదు. ఎక్కడ ఎటువంటి వచ్చి బాంబు వచ్చి పడబోతుందా, ఎవరు బతుకుతామా, ఎవరు చనిపోతామా అని వారికి తెలియని పరిస్థితి. ఆమేన్. ఆమేన్. నౌ యు నో, ఇప్పుడు మనకు తెలుసు. వన్ థింగ్ యు రిమెంబర్, ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వన్ టూ మ్యాన్స్ ఆర్ ఫైటింగ్, ఒక ఇద్దరు వ్యక్తులు గనక పోరాడుతున్నట్లయితే ఆయన పోరాడుతూ ఉంటారు, వారు అలాగే గొడవ పడుతూనే ఉంటారు. ఒక లిమిట్ క్రాస్ అయిన తర్వాత, ఒక అంటే ఒక పరిధి దాటిపోయిన తర్వాత, యు గో అవుట్ ఆఫ్ ద లిమిట్. ఆ పరిధిని దాటి వారు బయట వెళ్ళిపోయిన తర్వాత పైకి, ద పర్సన్ కమ్ టు ద ఫ్రస్ట్రేషన్ అండ్ యు టేక్ ఎనీథింగ్ అండ్ కిల్ ద అనదర్ పర్సన్. ఆ వ్యక్తి ఆ పరిధి దాటిపోయిన నియంత్రణ కోల్పోయినప్పుడు దగ్గరలో ఉన్న ఏ వస్తువునైనా చేతికి చిక్కిన దాన్ని తీసుకొని ఎదుటి వ్యక్తిని చంపేయడానికి కూడా సిద్ధపడతాడు. ఇన్ ద బిగినింగ్ హి ఇస్ నాట్ దట్ మచ్ క్రూయల్. కానీ మొదట్లో అయితే అతడు అంత క్రూరంగా లేడండి. బట్ వెన్ హి కమ్ టు దట్ యాంగర్, హి క్రాస్ ద లిమిట్, దెన్ హి కమ్ టు ద సచ్ ఎక్స్టెంట్ దెన్ హి డు ఎనీథింగ్ ఫర్ టు కిల్ ద పర్సన్. ఆ కోపం అధికమైపోయి ఆ కోపం నియంత్రించుకోలేని పరిస్థితికి ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి ఏమైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. You know, the world have one formula. మనకి తెలుసు ఈ ప్రపంచానికి ఒక ఫార్ములా ఉందండి. Everyone have the nuclear power. ప్రతి ఒక్కరు కూడా అణువాయుధాలు కలిగి ఉన్నారు, అణువాయుధ శక్తి కలిగి ఉన్నారు. But the condition is, కానీ అక్కడ షరతు ఏంటంటే, who is going to use first? ఎవరు ఆ మొదటిగా దాన్ని వాడబోతున్నారా అనేది షరతు అండి. I have nuclear power. నా దగ్గర అయితే అణువాయుధాలు ఉన్నాయి. But I will not use first. కానీ నేనైతే దాన్ని మొదటిగా వాడను. ఇక్కడ మాట ఏదంటే, ఇక్కడ హూ ఇస్ గోయింగ్ టు యూజ్ ఫస్ట్, ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే ఎవరు దాన్ని మొదటగా వాడబోతున్నారా అనేది. నీవు యూజ్ చేస్తే, నువ్వు వాడినట్లయితే ఐ విల్ యూస్, నేను కూడా వాడతాను. ఇఫ్ యూ యూస్, నువ్వు వాడితే ఐ విల్ యూస్, నేను కూడా వాడతాను. ఈ ప్రపంచంలో ఎవరు ఆ బటన్ మొట్టమొదటిగా నొక్కబోతున్నారని మాట, ఆ అణువాయుధాలు బటన్ అనేది మొదటిగా ఎవరు నొక్కబోతున్నారా అన్నదే ప్రాముఖ్యమైన విషయం. బట్ వెన్ ఐ'మ్ సేయింగ్, సౌత్ బ్రెనమ్ గారు అంటున్నారు, టు ప్రెస్ దట్ బటన్, ఆ బటన్ నొక్కడానికి నో నీడ్ ఎ వెరీ వైస్ పర్సన్, ఏదో ఒక జ్ఞానవంతమైన వ్యక్తి అవసరం లేదండి. ఎనీ వన్ ఫూల్ పర్సన్ ఇస్ ఎనఫ్, ఏ మూర్ఖుడైనా సరిపోతుంది ఆ బటన్ నొక్కడానికి. Hallelujah. Hallelujah. Now both are in hanger. ఇప్పుడు ఇరు దేశాలు కూడా అతి ఎక్కువ కోపంతో రగిలిపోతున్నారు. Amen. Amen. No necessary that the two nations only start that first use. ఇప్పుడు ఆ రెండు దేశాలే ఆ అణువాయుధాలు వాడాల్సిన అవసరం లేదండి. ఆ మధ్యలో వారి మధ్యలో ఎవరైనా ఒక మూర్ఖ వ్యక్తి వచ్చి, ఆ మధ్యలో ఎవరైనా మూర్ఖపు వ్యక్తి వచ్చి, ఓకే మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీరు యుద్ధం చేసుకుంటున్నారు కదా, బటన్ ప్రెస్ చేస్తాను, నేను వచ్చి ఆ బటన్ నొక్కేస్తానంటే అయిపోతుందండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సహోదరా సహోదరి. But Brenham said, spiritual people see the spiritual things. సౌత్ బ్రెనమ్ గారు చెప్పి ఉన్నారు, ఆత్మీయ సంగతులు ఆత్మీయ ప్రజలే చూస్తారు అని. Last one or two years you are seeing that the situation of this world is going worse and worse and worse.
మనము గత 2 సంవత్సరాలుగా గమనించినట్లయితే ఈ ప్రపంచ పరిస్థితులన్నీ కూడా అత దారుణంగా దిగజారిపోతున్నాయండి. అండ్ ద సిట్యుయేషన్ ఆఫ్ ద స్పిరిచువల్ చర్చెస్ ఆల్సో గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. అదే విధంగా మన ఆత్మీయ సంఘాలు కూడా ఆ వారి పరిస్థితులు కూడా చాలా దీనాతి దీనంగా దిగజారిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఇజ్రాయెల్ ఇస్ ఇన్ ది సెంటర్. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మధ్యలో ఉంది. ఆమేన్, ఆమేన్. వన్ సైడ్ ఇరాన్ ఇస్ దేర్, ఒక వైపు ఏమో ఇరాన్ దేశం ఉంది. వన్ సైడ్ ఇస్ హమాస్ ఇస్ దేర్, మరో వైపు హమాస్లు ఉన్నారు. వన్ సైడ్ ద యూతీస్ ఆర్ దేర్, మరో వైపు యూతీస్ ఉన్నారు. వన్ సైడ్ ఇస్ హిజ్బుల్లా ఇస్ దేర్, ఒక వైపు ఏమో హిజ్బుల్లాలు ఉన్నారు. అండ్ అనదర్ సైడ్ ద ఆల్ అరేబియన్ కంట్రీస్ టుగెదర్, ఈజిప్ట్, టర్కీ అండ్ ఆల్ కంట్రీస్ ఆర్ రెడీ టు ఖతార్, ఆల్ దే ఆర్ రెడీ టు సపోర్ట్. మరోవైపు ఏమో అరబ్ దేశాలన్నీ కూడా టర్కీ గానీ ఆ ఖతార్ గానీ అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయండి వీరి యుద్ధానికి సహాయపడటానికి. యు నో టర్కీ ఇస్ ఇన్ వన్ ఆఫ్ ద 10 కంట్రీస్, బెస్ట్ కంట్రీస్ ఇన్ ద హార్మ్డ్ ఫోర్సెస్. యు నో, మీకు తెలుసా టర్కీ దేశము ప్రపంచంలోనే 10వ దేశంగా, అంటే 10 దేశంలో 1 దేశము, 10 దేశాల్లో 1 దేశం, అంటే ప్రాముఖ్యమైన దేశంగా ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వాళ్ళు, వారికి అంత శక్తి ఉందండి వారు పోరాటానికి. అన్ని దేశ మధ్యలో, ఆ దేశాలన్నిటి మధ్యలో ఇజ్రాయెల్ ఈ రోజు నిలబడుతుంది. ఈ రోజు ఇజ్రాయెల్ దేశం నిలబడి ఉంది. అంటే అటువంటి శక్తివంతమైన దేశాల మధ్యలో ఇజ్రాయెల్ మాత్రమే నిలబడి ఉంది. ద బైబిల్ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ వన్ డే ఇజ్రాయెల్ విల్ కమ్ ఆన్ దిస్ సిట్యుయేషన్. పరిశుద్ధ గ్రంథంలో ఇదివరకే చెప్పబడింది ఒక రోజు ఇటువంటి పరిస్థితి రాబోతుందని. ఆమేన్, ఆమేన్. అండ్ యు నో దట్ ఫ్రమ్ 1948 టు 2024, మనకి తెలుసు 1948వ సంవత్సరం నుంచి ఈ రోజు 2024వ సంవత్సరము. ఆమేన్, ఆమేన్. గాడ్ ఇస్ బ్లెస్సింగ్ దట్ నేషన్. ఈ రోజు వరకు కూడా దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ ద టైమ్ దట్ ఎలియా మోసెస్ అపియర్ దేర్ అండ్ ద మెసియా అపియర్ ఓవర్ ఇజ్రాయెల్. ఇది సమయమైంది ఎలియా మోషే గారు అక్కడ వారు కనబడి, అదే విధంగా మెసియా కూడా అక్కడ రావాల్సి ఉంది. టు ఇంట్రడ్యూస్ ద మెసియా, ఎప్పుడు వారు వచ్చి ఆ మెసియాని పరిచయం చేయాల్సి ఉంది. సో ద టైమ్ వెన్ ద మెసియా అపియర్ దేర్, he has to leave the gentiles first. ఎప్పుడైతే మెసియా అక్కడ కనబడతాడు ఆయన అన్యులైన మనల్ని విడిచిపెట్టాలి. ఆమేన్. ఇజ్రాయెల్ చాలా కష్టంలో ఉంది. ఒక విషయం, ఇజ్రాయెల్ దేశం అక్కడ చాలా కష్టాల్లో ఉంది, అదొక అంశం. అక్కడ ఆ కష్ట సమయంలో మెసియా అక్కడ వెళ్ళాలంటే, ఆ కష్ట సమయంలో మెసియా అక్కడికి వెళ్ళాలంటే, he has to leave the gentiles. ఆయన అన్యులను విడిచిపెట్టాలి. ఆమేన్. One side messiah is going there, we are happy. ఒకవైపు ఏమో మెసియా వారికి సహాయం చేయడానికి వెళ్తున్నందుకు మనం సంతోషంగానే ఉన్నాం. అదర్ సైడ్, మరోవైపు ఏమో హి విల్ నాట్ కమ్ బ్యాక్ టు ద జెంటైల్స్. మళ్ళా మన వైపు ఆయన తిరిగి రాడు. సో ఇజ్రాయెల్ నాట్ ఓన్లీ ఇన్ ట్రబుల్ ఇప్పుడు, కాబట్టి ఇజ్రాయెల్ దేశం మాత్రమే సమస్యలో లేదు కానీ, బట్ ద చర్చ్ ఇస్ ఆల్సో ఇన్ ట్రబుల్. ఇప్పుడు అన్య సంఘాలు కూడా, అన్ని దేశంలో ఉన్న సంఘాలు కూడా, అన్నిస్తులైన మనం కూడా ఆ ఇబ్బందుల్లో ఉన్నామండి. కమింగ్ డేస్ ఆర్ వెరీ క్రూషియల్ డేస్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు రాబోయే దినాలు చాలా కఠినతరమైన దినాలుగా ఉన్నాయండి అందరికి. వెన్ ది సిట్యుయేషన్స్ ఆల్ యు ఆర్ సీయింగ్, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మనం గమనిస్తుండగా చూస్తుండగా, మెనీ పీపుల్స్ ఆర్ వెరీ నార్మల్, ఐ డోంట్ నో, ప్రతి చాలా మంది ప్రజలు అయితే చాలా సులువుగా తీసుకుంటారు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. అటువంటి కఠినమైన పరిస్థితులన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నా కనపడుతున్నాయింగ్ దట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్. వారు ఎంత మాత్రం గ్రహించట్లేదు భవిష్యత్తులో ఏం జరగబోతుందా అని. సాధారణంగా భోజనం చేస్తున్నారు, సాధారణ నిద్రపోతున్నారు, సాధారణంగా ఉంటారు. వారు చాలా సులువుగా తీసుకున్నారు, సాధారణంగా నిద్రిస్తున్నారు, ఎప్పటి వల్లే నిద్రిస్తున్నారు, భోజనం చేస్తున్నారు, సాధారణంగా జీవిస్తున్నారు. హౌ కెన్ దే, ఏ విధంగా వారు ఆ విధంగా చేయగలరు? దే ఆర్ నాట్ స్పిరిచువల్లీ డిస్టర్బ్డ్. వారు ఆత్మీయంగా వారు తొందర చేయబట్టలేదా? దిస్ ఇస్ ద టైమ్ టు కమ్ ఆన్ ద నీస్. ఇదే సమయం ఉంది మోకాల మీదకి రావడానికి, సమయం అయి ఉంది. దిస్ ఇస్ ద టైమ్ టు కమ్ ఇన్ ద డెస్పరేషన్. ఇదే సమయం అయి ఉంది. ఈ సమయంలోనే అందరూ కూడా ఆసక్తితో ప్రార్థన చేయవలసిన సమయం అయింది. అందరూ వ్యాకులతో కలిగి ప్రార్థన చేయాల్సిన సమయం అయి ఉంది. సౌత్ బ్రెనమ్ గారు ఆ వ్యాకులత అనే ఆ యొక్క వర్తమానాన్ని బోధించున్నాడు. వితౌట్ ద డెస్పరేషన్ యు కెనాట్ గో ఇన్ ద రాప్చర్. ఆ వ్యాకులత లేకుండా ఆ ఎత్తబాటులోకి మీరు ఎంత మాత్రం వెళ్ళారని సౌత్ బ్రెనమ్ గారు చెప్పి ఉన్నారు. బట్ వి ఆర్ నాట్ సీయింగ్ ఎనీ డెస్పరేషన్ ఇన్ ద చర్చ్. కానీ సంఘాల్లో ఎటువంటి వ్యాకులత అనేది మనం చూడట్లేదు, కనబడట్లేదు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది సిట్యుయేషన్. మనము ఆ పరిస్థితి ఏంటా అనేసి కూడా అర్థం చేసుకోలేని విధంగా ఉన్నాము. What are the consequences are going to happen? ఏంటి అక్కడ జరగబోతున్న పరిస్థితులు ఏంటా కూడా మనకు తెలియట్లేదు.
When maybe the world war comes, when Iran is going to war, Iran, Russia will go and support Iran. ఎప్పుడైతే ఇరాన్ దేశం ఆ యుద్ధానికి బయలుదేరుతుందో ఇరాన్ తో పాటు రష్యా దేశం కూడా వచ్చి వారికి సహాయపడుతుంది. దాన్ని బట్టి సౌదర్ బెన్నం గారు చెప్పి ఉన్నారు, రష్యా గో ఫర్ ద వార్, రష్యా విల్ టేక్ ఇండియా ఆల్సో బికాజ్ ద కింగ్ ఆఫ్ నార్త్. ఎప్పుడైతే ఆ సౌదర్ బెన్నం గారు చెప్పి ఉన్నారు, ఆ కింగ్ ఆఫ్ నార్త్ ఆ తూర్పు దేశ రాజు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో వారితో పాటు భారతదేశం కూడా యుద్ధానికి వెళ్తాడు. ఇండియా ఆల్సో బికమ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. భారతదేశం కూడా కమ్యూనిస్ట్ దేశంగా మారిపోతుంది అన్నాడు. బికాజ్ హిస్ గోయింగ్ టు మింగిల్ విత్ ద కమ్యూనిస్ట్ కంట్రీ. ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ దేశాలతో భారతదేశం కలిసిపోతుందండి. దే విల్ నాట్ బికమ్ కమ్యూనిస్ట్ బట్ దే అలైన్ విత్ ద కమ్యూనిస్ట్. వారు కమ్యూనిస్టులుగా మారిపోరు గానీ ఆ కమ్యూనిస్ట్ దేశాలతో వారు కలిసిపోతారు. ఆమేన్. ఆమేన్. వెన్ ద కింగ్ ఆఫ్ నార్త్ ఇఫ్ యు సీ ఎజికల్ 38, మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే ఆ కింగ్ ఆఫ్ నార్త్ గురించి మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మెషేకునకును దూబాలునకును అధిపతి అయిన వాని తట్టు ఈ మెషేక్ దూబాల్ ఐ విల్ స్పీక్ విత్ ద డానియల్ బుక్ వి గో ఫర్ ద ఫర్దర్ చాప్టర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వేర్ ద మెషేక్ అండ్ దూబాల్ వార్ దే. ఆ మెషేక్ దూబాల్ వారు ఎవరు అనేది ఆ డానియల్ పుస్తకంలో వెళ్తున్నప్పుడు నేను వారి గురించి వివరిస్తాను. Amen. Amen. But that is, one side you understand that that is Russia. Oka vaipu meeru adi artham chesukondi, adi Russia desham nunchani. 18th verse. Sorry, 16th verse. 16th vachanam. Megham bhoomini kamminattu Israelilaku naa janulu meeda padadaru. Ah, ilanti megham bhoomini kamminattu adhe jaragabothundi. Adhe andi ippudu jaragabothundi. They will cover like anything. From four corners they will come and cover. నాలుగు వైపుల నుంచి వారు ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడిస్తారండి. ఎప్పుడు జరగబోతుంది అది? ఎప్పుడు జరగబోతుందండి? ఇప్పుడు అర్థమవుతుందా? ఏ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ సమ్ అదర్ టైమ్, ఇట్స్ ద టైమ్ ఆఫ్ ద ఎండ్. ఇప్పుడు అక్కడ ఏదైతే జరగబోతుందో అది ఏదో సమయంలో జరగబోవడం కాదు కానీ అండి, అది అంత్యకాలంలో జరగబోయే అంశమై ఉంది. Who is bringing them? ఎవరు తీసుకొస్తున్నారండి వారిని? ఆయన వస్తున్నారా? దేవుడు తీసుకొస్తున్నారా? ఆయన వస్తున్నారా లేదంటే ఎవరన్నా తీసుకొస్తున్నారా? దేవుడు తీసుకొస్తున్నాడా? దేవుడే తీసుకొచ్చి వస్తే ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తారు? నేను ఒకవేళ దేవుడే వారిని తీసుకొస్తున్నట్లయితే ఎక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేయగలము? ఇది దేవుడు సిద్ధమే, దేవుడు ప్లాన్ అంటే. ఇప్పుడు అది దేవుని ప్రణాళికే అయినట్లయితే వేర్ వుడ్ యు గో అండ్ ప్రే? దేవుని చిత్తమే అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగలము? ఐల్ బ్రింగ్ హిమ్, నేనే వారిని తీసుకొస్తాను. సో ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది దేవుని చేతిలోనే ఉంది కదా. ఆమేన్. ఆమేన్. 18th వర్స్, 18వ వచనము. ఆ దినమున గోగు ఇశ్రాయేలు దేశము మీదకు రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహా 21 సిస్టర్ 21 Who will fight now? ఇప్పుడు ఎవరు యుద్ధం చేయబోతున్నారండి? Amen. What he will do? ఆయన ఏం చేయబోతున్నాడు? నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించెదను, ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా. Now everyone will fight with each other. ఇప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటారు. ఇది బైబిల్లో ఆల్రెడీ ఒకసారి జరిగింది తెలుసా? ఇది పరిశుద్ధ గ్రంథంలో ఇదివరకే ఒకసారి జరిగింది తెలుసా అండి? ద ఇజ్రాయెల్ పీపుల్ సరౌండెడ్ బై ద ఎనిమీస్. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా శత్రువుల చేత ముట్టడించబడ్డారో, గాడ్ కేమ్ డౌన్ టు ఫైట్ ఫర్ దెం. దేవుడే దిగి వచ్చాడు వారి కొరకు యుద్ధం చేయడానికి. ఎక్కడ జరిగింది ఇది? ఇది ఎక్కడ జరిగిందండి? గుర్తుందా? ఆ లెపర్స్ ఉన్నారు కదా, లెపర్స్ కుష్ఠులు ఉన్నారు కదండి, ఎలీషా టైంలో ఒకే దినంలో దేవుడు చెప్తారు కదా, రేపు సాయంకాలం నీ దగ్గరే
We read, brother. ఒకసారి మనం ఆ లేఖనం చదువుకుందాము. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చదువుతున్నారో ఆయనకి అర్థమవుతుంది. చెప్పు చెప్పు. అది కాదు, అది నామాన్ బ్రదర్. చాప్టర్ 7, సెకండ్ కింగ్స్ చాప్టర్ 7, రెండో రాజులు 7వ అధ్యాయం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షామ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బికాజ్ ద ఇజ్రాయెల్ నేషన్ ఇస్ ద 7 ఇయర్స్ ఫెమైన్ ఓవర్ దేర్. అది అక్కడ సాధ్యము కాదు, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం 7 సంవత్సరాలు కరువుతో ఉందండి. But God is going to change the situation in one day. కానీ దేవుడు అక్కడ ఒక్క రోజులోనే పరిస్థితులు మార్చబోతున్నాడు. It's not impossible, brother. అది ఎంత మాత్రం సాధ్యం కాదు సోదరుడా. They are in a very deep famine over there. వారు ఎంతో బలమైన కరువుతో నిండి ఉన్నారు. But God said one day I will change. కానీ దేవుడు అంటున్నాడు ఒక్క రోజులోనే నేను పరిస్థితిని మార్చుతాను. But one person saying second verse. ఇప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు రెండో వచనంలో, ఆమేన్, ఆమేన్. వాట్ గాడ్ డిడ్? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆమేన్. 13th వర్స్, 13వ వచనము, yes, sorry sisters, read 6th వర్స్, 6వ వచనం. జరిగింది ఏంటంటే, ఇజ్రాయెల్ దగ్గర ఒక డాంకీ కూడా లేదు. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే అండి, ఇజ్రాయెల్ దేశం వాళ్ళ దగ్గర ఒక గాడిద పిల్ల కూడా లేదు. There is no grass for the donkeys also. వారికి ఎటువంటి గడ్డి లేదు గాడిదలు మేపడానికి. But the enemies are hearing the big sound. ఎప్పుడైతే ఆ శత్రువులు ఆ పెద్ద శబ్దాన్ని వింటున్నారో, yes, oh, Israel raja is coming with the many kings. వారు ఏమనుకున్నారంటే ఆ ఇజ్రాయెల్ రాజు ఆ ఇతర రాజులని పోగు చేసుకొని మన మీదకి వస్తున్నారు అనుకున్నారు. Amen. Amen. Where the sounds came from? ఇప్పుడు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎవరికి తెలియదు. బట్ ఆయనకి వినపడుతుంది. కానీ వారికి మాత్రం వినపడుతున్నాయి. హార్స్ సౌండ్, ఫోర్స్ సౌండ్, ఆ యొక్క దండు, అదంతా వారు వస్తున్న ఆ శబ్దాలన్నీ కూడా ఆ సిరియన్ దేశానికి వినపడుతున్నాయి. ఏ సౌండ్ వచ్చింది చూడండి, అక్కడ ఎటువంటి శబ్దాలు వచ్చాయో గమనించండి. గొప్ప సమూహం, అక్కడ ఒక్కరు కూడా లేదు. అక్కడ ఒక్కరు కూడా లేరు, కానీ గొప్ప సమూహము వస్తున్నట్లుగా శబ్దాలు వచ్చాయి. They ran away. వారందరూ ఉన్నది ఉన్నట్టు అక్కడ విడిచిపెట్టి పరిగెత్తి పారిపోయారు. In one day, ఒక్క రోజులోనే God changed the situation. మొత్తం పరిస్థితులే దేవుడు మార్చేశాడు. Without a single person, God destroyed the enemies. ఒక్క వ్యక్తి కూడా ఏమి జరగకుండా ఒక వ్యక్తికి కూడా దేవుడు మొత్తం కూడా శత్రువులను నాశనం చేశాడు. This is the God of Jehovah. ఇదే యెహోవా దేవుడై ఉన్నాడు. The God of Israel. ఇజ్రాయెల్ దేశం యొక్క రాజు, క్షమించాలి దేవుడు. He can do anything for his people. ఆయన ఏమన్నా చేయగలడు ఆయన ప్రజల కొరకు. Hallelujah. Hallelujah. It is all okay. ఇవన్నీ సరే. What about us? మన పరిస్థితి ఏంటి? If we go as a king over there, ఒకవేళ కనుక ఆయన రాజు వలె అక్కడికి వెళ్ళినట్లయితే, వాట్ హ్యాపెన్ టు ద జెంటైల్ చర్చ్? ఇప్పుడు ఆ అన్యుల సంఘాలకు ఏం జరగబోతుంది? ఆర్ యు గోయింగ్ టు సెండ్ హిమ్? మనం ఆయన్ని పంపడానికి ఇష్టపడుతున్నామా? ఆర్ యు గోయింగ్ టు మేక్ ఎ సెండ్ ఆఫ్ పార్టీ?
మనం ఏమైనా ఆయన పంపించడానికి ఒక వేడుక ఏమైనా చేసి ఆయన పంపిస్తామా? We have to. మనం చేయాల్సిందే. Because he is turning back to Israel. ఎందుకంటే ఆయన మరలా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి. But when I said how he turned back to the Gentiles, the same way they turned back to the సౌల్ బెనమ్ గారు ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా అయితే ఆయన అన్యుల వైపు ఆయన తిరిగాడో అదే విధంగా ఇప్పుడు అన్యుల విడిచిపెట్టి ఇజ్రాయెల్ వైపు ఆయన తిరుగుతాడని చెప్పేసి చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మై బ్రదర్, మై సిస్టర్, నా సోదరుడా, సోదరి, దిస్ ఈస్ ద టైమ్. Yes, మేబీ ద సైన్ విచ్ బెనమ్ స్పోక్ అబౌట్ ద యాంటీక్రైస్ట్ కమ్ అండ్ మేక్ ద అగ్రిమెంట్ విత్ ఇజ్రాయెల్, ఇదే సమయం అయి ఉండొచ్చు. సోదరు బెనమ్ గారు చెప్పినది ఆ అంత్యక్రీస్తు వచ్చి ఇజ్రాయెల్తో ఆ ఒప్పందం చేసుకునే సమయము, పీస్ ట్రీటీ, శాంతియుతమైన ఒప్పందము. బట్ బెనమ్ సెడ్, సోదరు బెనమ్ గారు అన్నారు, ఇఫ్ యు సీ దట్ సైనింగ్ ద ట్రీటీ యు మిస్ ద రాప్చర్. ఒకవేళ గనక ఆ సంతకం చేసుకునేది గనక మనం చూసినట్లయితే మనం ఎత్తబాటుని కోల్పోయినట్లే. Prabhupada said, you know, don't wait that all the signs will happen between several years. మీరు ఎంత మాత్రం కూడా ఆ యొక్క సూచనలన్నీ జరగటము ఆ సంవత్సరాల తరబడి జరగటం గమనిస్తూ చూస్తూ ఉండొద్దు. Now you see, ఇప్పుడు గమనించండి, Israel is ready. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం సిద్ధంగా ఉంది. Surrounded by enemies. ఆ ఇజ్రాయెల్ దేశం మొత్తం శత్రువుల చేత చిట్టుబట్టి ఉంది. America is ready to get a new president. ఇప్పుడు అమెరికా దేశం ఒక కొత్త రాజుని కలిగి ఉండడానికి సిద్ధంగా ఉంది. ఆమేన్, ఆమేన్. అండ్ వరల్డ్ వైడ్ ద ఫ్లడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్ ఆర్ గోయింగ్ దేర్. ప్రపంచ నలుమూలలో కూడా ఆ యొక్క ఎర్త్క్వేక్స్ మరియు ఫ్లడ్స్ వస్తా ఉన్నాయి. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఇన్ ద ఓన్లీ వన్ డే టెక్సాస్ సిటీ ద రికార్డెడ్ 84 ఎర్త్క్వేక్స్ ఇన్ వన్ డే. ఒక్క రోజులోనే టెక్సాస్ దేశం వారు 84 భూకంపాలని వాళ్ళకు వారు నమోదు చేసి ఉన్నారు. ఇట్ ఇస్ ఏ రికార్డ్. అది అసలు అది ఒక రికార్డ్ అయి ఉంది. ఎర్త్క్వేక్స్ వచ్చితే ఉంది, అది పెద్ద విషయం కాదు. భూకంపాలు వస్తూనే ఉన్నాయి, పెద్ద సమస్య కాదు అది. But Branham said, కానీ సౌల్ బ్రనమ్ గారు చెప్పి ఉన్నారు, లావోదేసియా ద చర్చ్ ఏజెస్ విల్ ఎండ్, ద ఎండ్ టైం జెంటైల్ ఏజ్ విల్ ఎండ్ విత్ ఎర్త్క్వేక్స్. సౌదర్ బ్రనమ్ గారు చెప్పి ఉన్నారు, ఆ లవోదేశ కాలం కానీ అంత్యదిన అన్యుల కాలం కానీ ఆ భూకంపాల ద్వారానే ముగించబడుతుంది అని. ఇస్ ఎ సైన్ ద జెంటైల్ ఏజ్ విల్ ఫినిష్ బై ద ఎర్త్క్వేక్స్. ఇదే సూచన అయి ఉంది, ఆ అన్యుల కాలం అనేది ఆ భూకంపాల ద్వారా ముగించబడబోతుందని. వాట్ ద లాస్ట్ సైన్ ద బ్రనమ్ సెడ్, ఆ చివరి సూచన ఏంటి సౌదర్ బ్రనమ్ గారు చెప్పింది, లాస్ ఏంజెల్స్ విల్ గో డౌన్ ఇన్ ద వాటర్. ఆ లాస్ ఏంజెల్స్ దేశము నీటిలోకి వెళ్ళిపోతుంది. సో దట్ లాస్ ఏంజెల్స్ ఇస్ ఆల్రెడీ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్. మనకి తెలుసు ఇప్పటికే ఆ లాస్ ఏంజెల్స్ దేశం ఆ నీటిపైన అది తేల్తా ఉంది. The Los Angeles already floating. There is no basement there. ఇప్పుడు ఆ లాస్ ఏంజెల్స్ దేశము ఆ నీటిపైన తేల్తా ఉందండి, దాని కింద ఎటువంటి ఇది లేదు, ఫౌండేషన్ లేదు, ఏమి లేదు, ఆ కింద ఏమి లేదు, అది నీటిపైన తేల్తా ఉంది. The city is floating. ఆ దేశము ఆ యొక్క నగరము ఆ నీటిపైన తేల్తా ఉంది. They recorded 84 earthquakes is almost 5-7 Richter scale. ఇప్పుడు వారు 84 భూకంపాలు రాబోతున్నట్లుగా వారు నమోదు చేసి ఉన్నారు. అవి పరిమితి ఏంటంటే 5-6 పరిమితితో ఉన్నాయి. రాబోతుంది కాదు, వచ్చింది, వచ్చిన ఆల్రెడీ రికార్డెడ్. ఓకే, 84 ఇప్పటికే భూమి కంపించింది అని వారు రికార్డ్ చేస్తున్నారండి. ఇట్ వాస్ నెవర్ హ్యాపెండ్. ఆ విధంగా ఎన్నడూ జరగలేదు. ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ టెక్సాస్. ఇప్పుడు అది టెక్సాస్ దేశంలో జరిగినట్లుగా. హౌ ఫార్ ఇస్ ద టెక్సాస్ ఫ్రమ్ దట్ లాస్ ఏంజెల్స్? ఆ లాస్ ఏంజెల్స్ దేశానికి టెక్సాస్ ఎంత దూరంలో ఉందండి? నేను అనుకుంటారు బ్రదర్, ఈ జరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత హాజరిగిపోతుంది, తర్వాత 5 సంవత్సరాల తర్వాత హాజరిగిపోతుంది, తర్వాత 10 సంవత్సరాల తర్వాత హాజరిగిపోతుంది. నౌ యు సీ ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ వన్ నైట్ ఆల్సో. మీరు మనం ఎలా ఆలోచన చేస్తున్నామంటే, ఈ సూచన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు ఇంకో సూచన జరుగుతుంది, ఆ సూచన అయిపోయిన తర్వాత ఇంకో 5 సంవత్సరాలు ఆ సూచన జరుగుతుంది, ఆ విధంగా మనం ఆలోచిస్తున్నాము. కాకపోతే ఆ సూచనలన్నీ కూడా ఒక్క రాత్రిలోనే ముగించబడవచ్చు. బెనమ్ సెడ్, వెన్ జీసస్ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ ఆల్మోస్ట్ 700 ప్రొఫెసీస్ వర్ ఫుల్ఫిల్డ్ ఇన్ దట్ లాస్ట్ 3 అవర్స్. సోదరు బ్రనమ్ గారు చెప్పి ఉన్నారు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి పైన ఏలాడుచున్నప్పుడు ఆ 3 గంటల్లో ఇంచుమించు 700 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఎన్ని గంటలకు పట్టిందండి ఆ 700 ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి? 3 గంటలు. Now the America, they said first the John Biden will come,
then they gradually they changed that and they said now the Kamala Harris will come. ఇప్పుడు మొదటిగా ఆ అమెరికా దేశం ఏమందంటే జాన్ బైడెన్ రాబోతున్నాడు, కానీ ఇప్పుడు నెమ్మదిగా అతను పక్కకు తొలగించి ఇప్పుడు కమలా హారిస్ వస్తుందని చెప్తున్నారు. పక్కన పెట్టారు ఆయన, ఇప్పుడు బైడెన్ ని పక్కన పెట్టేశారు. బిఫోర్ ద పోల్ సేడ్ ద ట్రంప్ హావ్ 65% ఛాన్సెస్. కానీ అక్కడ సర్వే పోల్స్ వాళ్ళు వారు సర్వే చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే 65% ట్రంప్ గెలవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడో తెలుసా అండి? జాన్ బైడెన్ ఉన్నప్పుడు. జాన్ బైడెన్ ఉన్నప్పుడు, జాన్ బైడెన్ ఓడిపోయిన తర్వాత కమలా హారిస్ వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నారు ట్రంప్కు ఓన్లీ 35% ఛాన్స్ ఉంది, ఇప్పుడు కమలా హారిస్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడు జాన్ బైడెన్ పక్కకు తొలగిపోయి కమలా హారిస్ వచ్చిన తర్వాత ఆ సర్వే చేసిన వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే ట్రంప్కి కేవలం 30% గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. Only 4 months left for the election. ఈ 4 నెలలు మిగిలి ఉన్నాయండి ఆ ఎలక్షన్ జరగడానికి. Maybe that prophecies will fulfill. ఆ యొక్క ప్రవచనాలు కూడా నెరవేర్చబడవచ్చు. Maybe Israel prophecies will fulfill. ఆ ఇజ్రాయెల్ దేశంలో జరగబోయే ఆ ప్రవచనాలు కూడా నెరవేర్చబడవచ్చు. Maybe the earthquake prophecies will fulfill. లేదంటే ఆ భూకంపాల యొక్క ప్రవచనాలు కూడా నెరవేర్చబడవచ్చు. ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతే, ఇవన్నీ కూడా నెరవేర్చబడితే నీ 2025 చూడబోతారా లేదా అని తెలియదు. మనం 2025 చూడబోతామా లేదో కూడా తెలియదు. నీకు నెక్స్ట్ బర్త్డే కేక్ కట్టుకు చేస్తారా లేదా, తర్వాత పుట్టినరోజు వేడుక చేసుకోగలమా లేదా? ఎస్, నిజమే అండి. దిస్ నాట్ టైమ్ టు లాఫ్. ఇది నవ్వుకునే సమయం కాదండి. దిస్ ద టైమ్ టు వేక్ అప్. ఇది మేలుకునే సమయం అయి ఉంది. దిస్ ద టైమ్ టు కీప్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ క్రైయింగ్ అండ్ ప్రే టు ద లార్డ్. ఇది సమయం అయి ఉంది ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఏడుస్తూ దేవుని ఎదుట మొరబెట్టే సమయం అయి ఉంది. దిస్ ద టైమ్ టు ఫిల్ ద ఆయిల్ ఇన్ యువర్ ల్యాంప్స్. ఇది సమయం అయి ఉంది మన మన దీపాల్లో నూనె నింపుకునే సమయం అయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఇప్పుడు కమ్ టు మత్తయి 25 1 మినిట్. ఒక్కసారి మత్తయి సువార్త 25 అధ్యాయం వైపు మన ప్రస్తుతి గ్రంథాలు తిప్పుదాము. రీడ్ క్విక్లీ సిస్టర్. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 గురు బుద్ధి లేని వారు, 5 గురు బుద్ధి గల వారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలి. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నీళ్లు తీసుకొని పోయి. ఇవి బుద్ధి ఉన్నవారు బుద్ధి లేని వాళ్ళని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ బుద్ధి ఉన్నవాళ్ళు బుద్ధి లేని వారు అని ఎవరు చెప్తున్నారండి? ఆయన తెలుసా, కన్యకు తెలుసా ఆయన బుద్ధి లేని వాళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళని? ఆల్ ద 10 వర్జిన్స్ ఆర్ థింకింగ్ దట్ ఐఎమ్ వైస్ వర్జిన్. అక్కడ 10 మంది కన్యకులు అనుకుంటున్నారు మేము బుద్ధి గల కన్యకులమే అని అనుకుంటున్నారు. Who is deciding that the wise virgin and the foolish virgin? వాళ్ళ మధ్యలో ఎవరు ఆ బుద్ధిగల కనికలు బుద్ధి లేని కనికలని ఎవరు నిర్ధారణ చేస్తున్నారండి? ఎవరికి తెలుసా మాట? ఎవరికి తెలుసా విషయము? దేవుడికి మాత్రమే తెలుసు. ఆయన తెలుసా, కనికలకు తెలుసా? Everyone is thinking that I am right. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే మేము సరిగ్గానే ఉన్నాం అనుకుంటున్నారు. ఇదే చాలా జాగ్రత్త చూడాలి, ఇదే జాగ్రత్త గమనించాలండి. If they know that I am a foolish virgin, they would have take the oil before that. ఒకవేళ గనుక వారు బుద్ధి లేని కనికలని ముందుగానే వారు గుర్తించినట్లయితే వారు ముందుగానే ఆ నూనె సిద్ధపరచుకుంటారు. ఆ మాట ఆయనకు తెలియదు, ఎందుకంటే వారికి ఆ విషయం తెలియదు. But God knows. కానీ దేవుడికి తెలుసు. In the 10, ఆ 10 మంది కనికల్లో 5 is foolish, 5 is wise. 5 మంది వచ్చామో బుద్ధి లేని కనికలు, 5 మంది వచ్చామో బుద్ధి గల కనికలు. But all are sincere. కానీ ప్రతి ఒక్క ఆ 10 మంది కూడా యథార్థంగానే ఉన్నారు. You cannot fight any defile in them. వారిలో ఎటువంటి పొరపాటును కూడా మనం కనుగొనలేము. Problem is, అక్కడ సమస్య ఏంటంటే their life is good. వారి జీవితాలు సరిగ్గానే ఉన్నాయి. They hear the voice. వారు ఆ శబ్దాన్ని విన్నారు. They started the journey. వారు ఆ ప్రయాణాన్ని ప్రారంభించారు. All of them want to meet the bridegroom. వారందరూ కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికే వచ్చారు. కలిసి వెళ్తున్నారు, అందరూ కూడా కలిసే వస్తున్నారు. ఆ 10 మంది లేనే ఎవరికి తెలీదు ఎవరు
మూర్ఖుమారి ఎవరు బుద్ధిమాన్ ఆ పది మందిలో ఒకరికి ఒకరు తెలియదు ఎవరు బుద్ధిగల కనికలు ఎవరు బుద్ధిలేని కనికలు అని వారికి వారే తెలియదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సోదరుడు ఆ సోదరి? నౌ రీడ్ బ్రదర్. ఇప్పుడు చదవండి సోదరు. Yes. The one thing is happening there. Akkada oka amsham jarugutha undi. The bridegroom made little delay. Aa pelli kumarudu kontha aalasyam chestunnadandi. Ee aalochana enduku ante maata. Ee aalasyam anedi enduku annade akkada pramukh maata. Why is making delay? Endu chetha athanu aalasyam chestunnadu? Why you need to make delay? Endu chetha ayana aalasyam cheyalsi vachindi? Because all those 10 virgins are sincere. Endukante aa 10 mandi kannikulu yadarthangane unnaru. He cannot say I don't like you. Ayana vachi ee vidhanga ninne ishtapadaledu ninne ishtapadaledu ani cheppaledu. That is unjust. Adi anyayamaina aa vidhanga ani chepte. So he has to do something. ఆయన అక్కడ ఏదో ఒకటి చేయాలి. వితౌట్ రీజన్, ఎటువంటి కారణం లేకుండా. హి రిజెక్టెడ్ 5. ఆ ఐదుగురిని ఆయన తిరస్కరించాలి. లిటిల్ డిలే, కొంత ఆలస్యం. ఆమేన్, ఆమేన్. నౌ రీడ్ వర్స్. అర్ధరాత్రి వేళ ఇదిగో పెంటి కుమారుడు. వెన్ హి మేడ్ డిలే, ఎవ్రీవన్ వెంట్ స్లీప్. ఎప్పుడైతే ఆయన ఆలస్యం చేశాడో ప్రతి ఒక్కరు కూడా నిద్రలోకి మునిగిపోయారు. Now I want to put nitra munduku nitra tarvata two part. Ippudu nenu nitra mundu nitra tarvata rendu bhagalaga nenu cheppalanadachanu. Nitra mundu varaku andaru in a safe zone. Nitra ponanta varaku kuda andaru kuda oke sthanamlo unnaru. Safe zone. Safe ante surakshitamaina sthalamlo unnaru. Amen. Amen. Now nitra tarvata oka maata avakapothunda. There is a dangerous zone. Ippudu nitra nidrinchin tarvata oka pramadakaramaina sthanamloku raabothunnaru. Amen. Safe zone. Akkada surakshitamaina sthalamu. Dangerous zone. Aa apayakaramaina sthalamu. Amen. Amen. When they started the journey. Eppudaithe vaaru aa yokka yatra prarambhincharo. Safe zone. Adi surakshitamaina sthalam. When they are finishing the journey. Eppudaithe aa yokka aa yokka యాత్రను ముగిస్తారో, ముగిస్తున్నారో, దట్ ఇస్ ఎ డేంజరస్ జోన్. అది ప్రమాదకరమైన స్థలముగా ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సోదరుడా సోదరి? వెన్ ద ఇజ్రాయెల్ పీపుల్ స్టార్టెడ్ ద ఫస్ట్ ఎక్సోడస్, దే స్టార్టెడ్ ద జర్నీ విత్ ద సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఇస్ సేఫ్ జోన్. మొదట నిర్గమకాండంలో ఇజ్రాయెల్ ప్రజలు ఆ యాత్రను ప్రారంభించినప్పుడు వారు బాటలు వాయిద్యాలతో వారు ఎంతో ఆనందంగా ప్రారంభించారు. వారు ఆ సురక్షితమైన స్థలంలో ఉన్నారు. But when they come to Kadesh Barnea, ఎప్పుడైతే వారు కాలేజ్ బర్నియాకు వచ్చి ఉన్నారో, now ఇప్పుడు is a dangerous zone. అది ప్రమాదకరమైన స్థలమై ఉంది. ఈ ప్రమాదకరము సాధారణకరముకు మధ్యలో ఒక సైలెంట్ పీరియడ్ ఉంది. ఇప్పుడు ఆ యొక్క ప్రమాదకరము మరియు ఆ సురక్షితమైన స్థలానికి మధ్యలో ఒక నిశ్శబ్దమైన స్థలం ఉందండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సోదరుడా సోదరి? They started. వారు ప్రారంభించారు. Went. వెళ్ళారు. Silent period. అక్కడ ఏమా కదలేక అందరూ నిద్రపోతారు. అందరూ నిద్రించారు. ఒక సైలెంట్ పీరియడ్ ఉంది. అది ఒక నిశ్శబ్దంగా అయిన పరిస్థితి ఉంది అక్కడ. ఆఫ్టర్ ద సైలెంట్ పీరియడ్, ఆ నిశ్శబ్దమైన పరిస్థితి తర్వాత డేంజరస్ జోన్ స్టార్ట్స్. ఆ తర్వాత ప్రమాదకరమైన స్థలం ప్రారంభమవుతా ఉంది. అందరూ స్టార్టింగ్ జోన్ లో బాగా ఉన్నారు. ప్రారంభ స్థితిలో అందరూ బాగానే ఉన్నారండి. ఎక్కడ పడిపోతారంటే డేంజరస్ జోన్ లోనే పడిపోతారు. ఎక్కడ వారు పడిపోతున్నారంటే ఆ ప్రమాదకరమైన స్థలంలోకి వచ్చినగానే వారు అందరూ పడిపోతున్నారు. 20 lakhs people ఎక్కడ పడిపోయారు? 20 లక్షల మంది ప్రజలు ఎక్కడ పడిపోయారండి? స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. 40 years జర్నీ, 40 సంవత్సరాల ప్రయాణము. నిశ్శబ్దం, నిశ్శబ్దంగా అంటే ఎటువంటి అడికిలు లేకుండా జరిగింది. నిశ్శబ్దం, 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 ఎటువంటి అడికిలు లేకుండా జరిగింది. సడన్లీ జోషువా కేమ్. అకస్మాత్తుగా యోషువా రంగం మీదకి వచ్చాడు. ఆయన అన్నాడు, టుమారో వి కాస్ట్ జోర్డన్. రెండో రేపు మనం యోర్దాను ఆక్రమిస్తాము. నో వెయిటింగ్ నౌ. ఇప్పుడు ఎటువంటి ఆలస్యం ఉండదు. క్రాసింగ్ జోర్డన్, క్రాసింగ్ జెరికో. ఆ జోర్దాను మనం దాటేద్దాము, ఎరికోను మనం దాటేద్దాము. దెన్ ది ప్రామిస్ ల్యాండ్. అవి దాటగానే మనం వాగ్దాన భూమిలోకి అడుగు పెడతాం. లెగ్స్ ఆన్ ది ప్రామిస్ ల్యాండ్. ఎప్పుడైతే ఆ వాగ్దాన భూమి పైన వారు అడుగు పెట్టారో, మన్నా స్టాప్డ్. ఆ మన్నా ఆగిపోయిందండి. నౌ దేర్ ఇస్ నో వెయిటేజ్, దేర్ ఇస్ నో వెయిటింగ్ టైం. అక్కడ ఎటువంటి వేచి చూడాలి. నిశ్శబ్దం లేదు. ఇప్పుడు ఆ నిశ్శబ్దం అనేదే లేదు.
వచ్చిన తర్వాత యోషువా రంగం మీదకి వచ్చిన తర్వాత దేర్ ఇస్ నో నిశ్శబ్దం, అక్కడ ఎటువంటి నిశ్శబ్ద పరిస్థితి లేదు. బిఫోర్ దట్ దానికి ముందు దే పుట్ ఎ టెంట్, వారు గుడారాలు వేసుకొని దే వెయిట్ దేర్, వారు ఏచి చూసేవాళ్ళు. 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 10 మంత్స్, 5 నెలలు, 10 నెలలు దే సెటిల్ ఓవర్ దేర్, అక్కడ వారు నివసించే వాళ్ళు. ద డే ద పిల్లర్ ఆఫ్ ఫైర్ రైజ్డ్ అప్, ఏ రోజైతే అగ్ని స్తంభం అనేది లేచి నిలబడుతుందో దెన్ దే టేక్ ద టెంట్ అండ్ ఆఫ్, వెంటనే వారి యొక్క గుడారాలన్నిటిని సదురుకొని దే ఫాలో ద పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్ని స్తంభాన్ని వాళ్ళు వెంబడించే వాళ్ళు. దే రెస్ట్ సమ్వేర్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్, కొంత కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు సంవత్సరాల తరబడి వారు అక్కడ నివసించే వాళ్ళు. బట్ వెన్ జాషువా కేమ్, కానీ ఎప్పుడైతే యెహోషువా రంగం మీదకి వచ్చాడో దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్, వారు ఎంత మాత్రం కూడా అగ్ని స్తంభం గురించి మేఘ స్తంభం గురించి వారు ఆ వేచి చూడట్లేదు. నౌ జాషువా ఇస్ నాట్ సేయింగ్ దట్ వెయిట్ ఫర్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ టు రైజ్ అప్, ఇప్పుడు యెహోషువా అగ్ని స్తంభం లేచి నిలబడకూడదు మనం వేచి చూద్దాం అనట్లేదు. జోషువా ఇస్ నాట్ సేయింగ్ దట్ వి వెయిట్ ఫర్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్, ఇప్పుడు యెహోషువా అగ్ని స్తంభం గురించి మేఘ స్తంభం గురించి మనం వేచి చూద్దామని అనట్లేదు. ద బుక్ ఆఫ్ జోషువా చాప్టర్ 3 ఇస్ సేయింగ్ విత్ ఇన్ 3 డేస్ వి క్రాస్ జోర్డన్, యెహోషువా గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడింది 3 రోజుల్లో మనం ఈ యొర్దాను దాటి వేద్దాం అంటున్నాడు. నౌ ఇస్ నాట్ సేయింగ్ దట్ బ్రింగ్ ద స్టాఫ్ ఇన్ బిఫోర్ మీ, ఐ విల్ స్టెచ్ ద స్టాఫ్ అండ్ ద జోర్డన్ విల్ బి డివైడెడ్, ఇప్పుడు ఆ యొక్క బట్ట తీసుకొచ్చి నేను ఆ యొర్దాను స్టాఫ్ బ్రదర్స్ ద కర్రం, క్షమించాలండి, ఇప్పుడు ఆ కర్ర తీసుకొచ్చి నేను యోర్దాన్ వైపు చాపుతాను, యోర్దాన్ 2 పాయలు అవుతుంది అనేసి అంటలేదు. నో, నౌ ఇస్ నాట్ ఎ స్టాఫ్, ఇప్పుడు ఆ కర్ర కాదండి. అండర్స్టాండింగ్, అర్థమవుతుందా? నౌ యు సే టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us, ఇప్పుడు ఆయన అంటున్నాడు దేవుని వాక్యాన్ని ముందు పెట్టండి. Now the word of God is going in the front. ఇప్పుడు దేవుని వాక్యం ముందు వెళ్తా ఉంది. Last time we saw that 7 stones inside, 7 stones outside. You remember that? పోయిన సారి మనం చూసి ఉన్నాము 7 రాళ్ళు బయట 7 లోపల పెట్టి ఉన్నాయని. Now Joshua is not saying that we wait for the pillar of fire to stand up. ఇప్పుడు యెహోషువా ఈ విధంగా చెప్పట్లేదు అగ్ని స్తంభం వచ్చి అది చెప్పేదాకా మనం వేచి చూద్దామని. సమ్ ఓల్డ్ పీపుల్ విత్ మోసెస్ దే ఆర్ సేయింగ్ మోసెస్ వి హావ్ టు వెయిట్ లిటిల్ బిట్ టు ద పిల్లర్ ఆఫ్ ఫైర్ టు వేక్ అప్. కొంతమంది వృద్ధులు మోషే దగ్గరికి వచ్చి ఇప్పుడు అగ్ని స్తంభం వచ్చి మనకి చెప్పేంత వరకు మనం వేచి చూద్దాం మోషే అని చెప్తున్నారు. మేము 90 సంవత్సరాలు వృద్ధులము, మోషేతో మేము చాలా చూసి ఉన్నాము. అండ్ జోషువా సెడ్, అప్పుడు యెహోషువా అంటున్నాడు సిట్ క్వైట్, మీరు నెమ్మదిగా కూర్చోండి. This is my time. ఇది నా సమయం అయింది. This is not a time for waiting. ఇది ఎదురు చూసే సమయం కాదు. This is a time to go forward and overcome the enemies. ఇది ముందుకు కొనసాగే సమయం అయింది. ఆ శత్రువుని జయించే సమయం అయింది. This is a time of the overcoming. ఇది శత్రువుని జయించే సమయం అయింది. Because ఎందుకంటే the mighty angel already came down. ఎందుకంటే బలిష్టమైన దూత ఇప్పటికే దిగి వచ్చేసున్నాడు. He put one leg upon the sea and one leg upon the land. ఇప్పటికే ఆయన ఒక కాలు భూమి పైన ఒక కాలు నీటి పైన పెట్టి ఉన్నాడు. Because ఎందుకంటే the mighty angel is coming down. ఎప్పుడైతే బలిష్టమైన దేవత దిగి వస్తున్నాడు, the book of revelation, ఆ ప్రకటన గ్రంథంలో the 13th chapter and the 17th chapter, 2 animals are coming. ఆ 13వ అధ్యాయంలో ఉన్న మృగము, 17వ అధ్యాయంలో ఉన్న మృగము, ఆ రెండు మృగాలు రంగం మీదకి వస్తున్నాయి. One animal is coming from the land and one animal is coming from the sea. ఒక మృగమేమో భూమిపై నుంచి వస్తుంది, మరొక మృగము సముద్రంలో నుంచి వస్తుంది. One is an America, one is a Rome. ఒకటేమో అమెరికా దేశము, మరొకటేమో రోమ దేశము. He want the mighty angel is coming and put one leg upon the this chapter and one on the that chapter, one on the this animal and another other animal. ఆ బలిష్టమైన దూత వచ్చి ఒక అడుగేమో ఆ అధ్యాయం పైన, మరొక అడిగేమో 17వ అధ్యాయం పైన పెడుతున్నాడు, ఒక అడిగేమో అమెరికా దేశం పైన, ఒక అడిగేమో రోమ్ దేశం పైన పెడుతున్నాడు. స్పిరిచువల్లీ, ఆత్మీకంగా, ద సేమ్ మైటీ ఏంజెల్, అదే బలిష్టమైన దూత కమింగ్ అండ్ ప్రెస్ దిస్ బాడీ, ఆయన వచ్చి ఈ దేహాన్ని ముట్టుతున్నాడు. బికాస్ ఎందుకంటే దిస్ బాడీ ఆల్సో మేడ్ బై 70% ఆఫ్ వాటర్ అండ్ 30% ఆఫ్ ల్యాండ్, ఎందుకంటే ఈ దేహం కూడా 70% నీటితోనూ 70% భూమితోనే తయారు చేయబడింది. బికాస్ ఎందుకంటే దిస్ బాడీ ఆల్సో అసోసియేటెడ్ విత్ ద ల్యాండ్, ఈ శరీరం కూడా భూమితో అనుసంధానమైంది. ద ల్యాండ్ గెట్ డెలివరెన్స్, ఆ భూమి విడుదల పొందుతా ఉంది. ద బాడీ ఆల్సో గెట్ డెలివరెన్స్, శరీరం కూడా విడుదల పొందుతా ఉంది. ద 70% ఆఫ్ వాటర్, 30% ఆఫ్ ద ల్యాండ్ అండ్ ద మైటీ ఏంజెల్ పుట్ వన్ లెగ్ అపాన్ హియర్, వన్ లెగ్ అపాన్ దేర్ అండ్ హి ఇస్ సేయింగ్ దట్
this body belongs to me. ఇప్పుడు ఆ బలిష్టమైన దేవత వచ్చి 70% నీళ్లు 30% భూమి ఉన్న ఈ దేవం పైన ఆయన అడుగుపెట్టి ఈ దేహము నాకు సంబంధించిందని ప్రకటిస్తున్నాడు ఆయన. This already happening. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. Now Joshua is not saying that we wait. ఇప్పుడు యోషువా మనం వేచి చూద్దాం అని అనట్లేదండి. When the Joshua came on the scene, ఎప్పుడైతే యోషువా రంగం మీదకి వచ్చాడో, there is no waiting, my brother, my sister. అక్కడ వేచి చూసే అవకాశమే లేదు సోదరా సోదరి. Glory to the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Now we are in the same situation now. ఇప్పుడు మనం అదే పరిస్థితిలో నిలబడి ఉన్నాము. First generation went on. మొదటి తరం వారు ముందుకు కొనసాగి వెళ్ళిపోయారు. సెకండ్ జనరేషన్ వెంట ఆన్. రెండో తరం వారు నడిచి వెళ్ళిపోయారు. 65 బెనమ్ గాన్. సౌరు బెనమ్ గారు వెళ్ళిపోయారు. 65 to another 40 2005. 65 నుంచి 40 సంవత్సరాలు 2025 సంవత్సరం వరకు. ద సెకండ్ జనరేషన్ ఆల్సో గాన్. ఆ రెండో తరం వారు కూడా వెళ్ళిపోయారు. అండ్ బెనమ్ సెడ్, ఇప్పుడు సౌరు బెనమ్ గారు అన్నారు, సీ ద థర్డ్ జనరేషన్. ఇప్పుడు ఆ మూడో తరం వారిని చూడండి. నౌ ద థర్డ్ జనరేషన్ ఇస్ దే. ఇప్పుడు ఆ మూడో తరం వారు ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు పొసెస్ ద ల్యాండ్. ఇప్పుడు వారెళ్ళి ఆ భూమిని స్వాధీనపరచుకోబోతున్నారు. హియర్ దేర్ ఇస్ నో వెయిట్. ఇక్కడ వారు వేచి చూడాల్సిన అవసరమే లేదు. వెళ్ళిపోయారు. ఇప్పుడు సౌరు బెనమ్ గారు వెళ్ళిపోయారు. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అయిపోయింది మొత్తం. ఒక నిశ్శబ్దం ఏర్పడింది. సాయంకాలంలో బ్రహ్మ వచ్చారు. సాయంకాల వేళ సోదరు బ్రహ్మ గారు వచ్చారు. ఇస్ ద ఈవినింగ్ లైట్ మెసేజ్. ఆయన సాయంకాలపు వెలుగుతూ అతో ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది. ఆ సాయంత్రం అయిపోయింది. రాత్రి అయిపోయింది. బట్ మాథ్యూ 25 సేయింగ్, ఇప్పుడు మత్తయి 25 వచ్చాయని చెప్తా ఉంది, ఇన్ ద మిడ్ నైట్, ఆ అర్ధరాత్రి వేళ. కెన్ యు రీడ్ ఇట్ మై బ్రదర్ మై సిస్టర్? దయచేసి దాన్ని చదువుకుందామా సోదరుడా సోదరి. One sound is an evening sound. ఒక శబ్దమేమో సాయంకాల శబ్దము. షౌట్, అరుపు. ఈవినింగ్ సాయంకాలపు కేక. మిడ్ నైట్, అర్ధరాత్రి. క్రై, ఆ ఏడుపు. సెవెంత్ వాచ్, ఎర్లీ మార్నింగ్, ఇస్ ద ట్రంపెట్. ఏడో జాము, ఆ ఉదయకాల సమయము, ఆ బూర శబ్దము. When the Brenham said the rapture will happen? సౌత్ బెన్నం గారు ఏ సమయంలో ఆ ఎత్తపాటు జరగబోతుందని చెప్పాడు? ఏడో జామండి ఏంటండి? 6 to 9. 6 to 9 మధ్యలో. When it comes is the early morning. ఉదయకాల సమయం ఎప్పుడో ప్రారంభమవుతుందండి. No, when this 6th time slot is coming, 6 to 9, it's the early morning, I'm saying. 6 నుంచి 9 ఎప్పుడు వస్తుందండి? అది ఉదయకాల సమయంలోనే కదా. ఆమేన్. బట్ షౌట్ ఎప్పుడు ఆరంభమైంది? కానీ ఆ కేక్ అనేది ఎప్పుడు ఆరంభమైంది? అర్ధరాత్రి వేళ. ఆఫ్టర్ షౌట్, ఆ కేక్ తర్వాత ఎవ్రీబడి స్టార్టెడ్ టు జర్నీ. ఆ ప్రయాణం ప్రతి ఒక్కరు ప్రారంభించారు. ఆమేన్. ఆమేన్. దెన్ మధ్యలో, కానీ మధ్యలో అందరు నిద్రపోయారు. షౌట్ అయింది, ఆ కేక్ అయిపోయింది, అందరూ లేచారు, అందరూ లేచిరారు, లైట్ పెట్టారు, ఆ డ్యూటీలు తీసుకున్నారు, జర్నీ స్టార్ట్ అయింది, ఆ యొక్క యాత్ర ప్రారంభమైంది. బట్ మధ్యలో, కానీ మధ్యలో, బిట్వీన్ ద షౌట్ అండ్ ద వాయిస్ దర్ ఇస్ అ సైలెంట్. ఆ యొక్క కేకకి మరియు ఆ షౌట్ అండ్ ద వాయిస్, ఆ కేకకి మరియు ఆ శబ్దానికి మధ్యలో ఒక నిశ్శబ్దం అనేది ఏర్పడింది. దే స్లెప్ట్. వారు నిద్రపోయారు. అందరూ నిద్రపోయారు. ఇన్ ద మిడ్ నైట్, ఆ అర్ధరాత్రి వేళ, ఎ క్రై కేమ్. ఒక కేక్ అనేది వచ్చిందండి. వాట్ ఇస్ ది కండిషన్ ఇట్? అర్ధరాత్రి వేళ ఇదిగో అప్పుడు ఆ కన్యకలందరూ లేచి, అందరూ జాగ్రత్త చూడండి, అందరూ లేస్తారు. అక్కడ అందరు లేచారండి. 10 మంది కన్యకలు లేచారు. 10 మంది నిద్రపోయారు, 10 మంది లేచారు. 10 మంది కన్యకలు నిద్రించారు, 10 మంది కన్యకలు లేచారు ఆ కేక విని. ఆమేన్. ఆమేన్. నౌ వాట్ హ్యాపెండ్? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ద బ్రైడ్ గ్రూమ్ ఇస్ దేర్. పెళ్లి కుమారుడు అక్కడ ఉన్నాడు. వితౌట్ లైట్, ఆ వెలుగు లేకుండా, దే కెనాట్ సీ హిమ్. వా వెలుగు లేకుండా ఆయన వారు చూడలేరు. ఆయన వచ్చారు. ఆయన వచ్చాడు. ఆయన చూడాలంటే, ఆయన్ని చూడాలంటే
వీళ్ళు డివిటీలో ఎలిగి ఉండాలి. Amen. Amen. Now they are lighting that lamps. ఇప్పుడు వారి దివిటలు వాళ్ళు వెలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. Amen. Amen. ఆ దివిటిలో దివిటి ఎలా చేస్తారు తెలుసా? ఒక స్టిక్ తీసుకొని అక్కడ బట్టలు పెడుతున్నారు. ఆ బట్టలను ఆయిల్ లో పెడతారు. దివిటలు అంటే వాళ్ళందరూ ఎలా తయారు చేస్తారు తెలుసు కదండి? ఆ ఒక బట్ట దాంట్లోకి పెడతారు, లోపల నూనె ఉంటుంది, పైన వాళ్ళు వెలిగిస్తారు. Now what happened? ఇప్పుడు ఏం జరిగిందంటే, they are trying to light it. వారు దాన్ని అంటించడానికి ప్రయత్నిస్తున్నారు. They are not burning. కానీ అవి వెలగట్లేదు. ఎందుకంటే? ఎందుకంటే ఆ బట్టలు కరిగిపోయింది. ఆ బట్టల్లో ఆ నూనె అంతా కూడా కరిగిపోయినాయండి. బట్టలే కరిగిపోయింది కదా. ఆ బట్టలే కరిగిపోయినాయండి. నూనె ఉంటే బట్టలు సేఫ్ గా ఉంది కదా. ఇప్పుడు నూనె ఉంటే ఆ బట్టలు సేఫ్, సురక్షితంగానే ఉంటాయి కదా. They are again and again burning that. వారు మరలా మరలా దాన్ని వెలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. నో ఆయిల్, అక్కడ నూనె లేదు కాబట్టి బట్టలు కరిగిపోయింది. ఇప్పుడు ఆ బట్టలు కాలిపోయినాయి. నూనె ఉంటే, ఒకవేళ నూనె ఉన్నట్లయితే గెట్ ఫైర్, అది వెలగడానికి అవకాశం ఉంది. బట్ దే ఆర్ ట్రైయింగ్ టు ఫైర్ ఇట్. కానీ అది వెలిగించడానికి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బట్టలు కరిగిపోతే ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు ఆ గుడ్డ కాలిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? బట్టలు కరిగిపోయింది. ఇప్పుడు ఆ బట్టే కరిగిపోయింది. There is no use of it because the not a little, little drop of oil is there. ఎందుకంటే అక్కడ ఒక్క చుక్క నూనె కూడా లేదు. What other people did? కానీ మిగతా కనికలు ఏం చేశారు? They took that lamp. వారు ఆ దివిటిని తీసుకున్నారు. They dip in the oil. వారు నూనెలో ముంచారు. This is a dipping again of the lamp. ఇప్పుడు అది మరలా నూనెలో ముంచటమై ఉంది. ఆ యొక్క వెలుగుని. Is the later rain. అది కడవర వర్షమై ఉంది. Is the anointing. అది అభిషేకమై ఉంది. Amen. Amen. Again the lights are dipped in the oil. మరొకసారి ఆ దివిట్లన్నీ కూడా నూనెలో ముంచబడ్డాయి. One more time. మరొకసారి. మరొకసారి ప్రభువా. మరొకసారి ప్రభువా. Now that lambs are dipped once again in the oil. ఇప్పుడు మరొకసారి ఆ దివిట్లన్నీ కూడా ఆ నూనెలో ముంచబడ్డాయి. When it is happening? ఎప్పుడు జరుగుతుందండి ఇది? After the silent. ఆ నిశ్శబ్దమంతా అయిపోయిన తర్వాత. They dipped. వారు ఆ విధంగా ముంచారు. They light. వారు ఆ దివిట్లను వెలిగించారు. It's burning. అవి వెలుగుతాం ప్రారంభించారు. But these people. కానీ ఈ కనికలు మాత్రం lighted. వారు వెలిగించారు. But కానీ what written there? అక్కడ ఏం రాయబడిందో ఒకసారి చదువుకుందామండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి. ఆరిపోవుచుంది. ఆరిపోవుచున్నవి. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ లైటింగ్, దే చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. అది ఏ విధంగా ఉందంటే వారు వెలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అవి వెలగట్లేదు. అది ఆరిపోతుంది. అది ఆరిపోతున్నాయి. లైట్ చేస్తారు, ఆరిపోతున్నాయి. వెలిగిస్తున్నారు, ఆరిపోతున్నాయి. అర్థమవుతుందండి సోదరుడా సోదరు. లేట్ చేస్తే కొంచెం వెలుగు వస్తుంది. వారు వెలిగించగానే కొద్దిగా అది వెలుగు వస్తా ఉంది. సండే మాత్రం, ఆదివారం మాత్రం. తర్వాత తర్వాత మళ్ళీ ఆరిపోతున్నాయి. నెక్స్ట్ సండే మళ్ళా ఆదివారం. అర్థమైందా? అర్థమవుతుందండి సోదరుడా సోదరు. ఇన్ ఎనీ స్పెషల్ మీటింగ్, ఏదైనా ప్రత్యేకమైన కూడికలు ఉన్నప్పుడు కొంచెం కొద్దిగా వెలుగు, తర్వాత తర్వాత ఆగిపోతుంది, ఆరిపోతున్నాయి. కొంచెం ఆనందపడుతుంటారు, కొద్దిగా ఆనందిస్తుంటారు, విశ్వాసం బయటకు వస్తుంది, కొద్దిగా విశ్వాసం బయటకు వస్తుంది. మెసేజ్ విన్నాను, నాకు చాలా ఈ రోజు వర్తమానం విన్నాను, చాలా ఆనందంగా ఉంది. కొంచెం సమయంలో, కొద్ది సమయంలోనే ఆగిపోతుంది, మొత్తం ఆరిపోతున్నారు. లైటింగ్ ఆఫ్, లైటింగ్ ఆఫ్. వెలిగించబడుతున్నారు, ఆగిపోతున్నారు. వెలిగించబడుతున్నారు, ఆగిపోతున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? నా లైట్స్ ఆగిపోతుంది, నా లాంధ్రలు ఆగిపోతున్నాయి అంటున్నారు వాళ్ళు. దివిట్లు ట్రై చేస్తున్నాను, నేను ప్రయత్నిస్తున్నాను. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ దే నాట్ ట్రైయింగ్, దే ఆర్ ట్రైయింగ్. అక్కడ వారు ప్రయత్నించట్లేదన్న మాట లేదండి, వారు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఓడిపోవట్లేదు, వారు ఏం ఓడిపోవట్లేదు, ఆయన ట్రై చేస్తున్నారు, వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. ఒక్కసారి ఆ పరిస్థితిని మనం ఊహించగలమా? ఆ స్థలంలో నీరు నిలబడి చూడండి, నీ ల్యాంప్లో తేలేకపోతే ఆ పరిస్థితి ఎలాంటి ఉంది?
మీరు ఒక్కసారి ఆ పరిస్థితుల్లో నిలబడి గమనించండి, ఒకవేళ కనుక మన దివిట్లో నూనె లేకపోతే ఎటు ఏ విధంగా ఉంటుందని. మనం అటు పరిగెడతాం ఇటు పరిగెడతాం, ఒకరి కాలు ఆ కాలు ఈ కాలు పట్టుకుని నాకు నూనె ఇవ్వండి అని. కొంచెం ప్లీజ్ కొంచెంగా ఇవ్వండి సోదరుడు. ఆ సిచువేషన్ కొంచెం ఇమాజిన్ చేయండి, ఒక్కసారి ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. బికాస్ ఎందుకంటే యు ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద డెత్ అండ్ లైఫ్. ఇప్పుడు మనము ఆ జీవానికి మరియు మరణానికి మధ్య నిలబడి ఉన్నాము. యు ఆర్ స్టాండింగ్ బిట్వీన్ ద ట్రిబులేషన్ అండ్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనము శ్రమ దినాల మరియు ఆ దేవుని రాజ్యానికి మధ్యలో నిలబడి ఉన్నాము. ద డోర్ ఇస్ స్లోలీ క్లోజింగ్. ఆ తలుపు నెమ్మదిగా మూయబడతా ఉంది. ఇక్కడ అడుగుతున్నారు అయ్యా చీకరు 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 అయ్యా. ఇక్కడ మనం కొద్దిసేపు అయ్యా అని అడుగుతున్నాం. ఆ సిచువేషన్ కొంచెం ఇమాజిన్ చేయండి, ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించండి. ఎవరు తెచ్చారా, ఎవరైనా తెచ్చారా ఆయిల్, ఎవరైనా ఇచ్చారా అండి వారికి నూనె? Many times I am saying that. నేను చాలా సార్లు అది బోధించాను. God said, దేవుడు అన్నాడు, if anyone ask your shirt, you give your banyan also. దేవుడు చెప్పాడు, ఒకవేళ కనుక ఎవరైనా మీ అంగీ ఎదిగినట్టయితే లో అంగీ కూడా మీరు దానం చేయండి అన్నాడు. Give everything. ప్రతిదీ ఇచ్చేయండి. But దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ దేవుడు ఎక్కడైతే చెప్పలేదు నూనె ఇవ్వమని, నూనె ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు. నా బట్టలు తీసుకో, నా డబ్బు తీసుకో, నా ఇల్లు తీసుకో, నా బట్ ఆయిల్ మాత్రం కాంప్రమైజ్ లేదు. ఇప్పుడు నా బట్టలు తీసుకో, నా ఆస్తిపాస్తులు తీసుకో, నా డబ్బులు తీసుకో, అన్ని తీసుకో, కానీ ఆ నూనెలో మాత్రం ఎటువంటి రాజీ లేదు. బ్రదర్లీ కైండ్నెస్ లో అన్ని తీసుకో, ఆ సోదరుడి ప్రేమలో అన్ని తీసుకోండి, బట్ కానీ ఆయిల్ మాత్రం కాదు, ఆ నూనె మాత్రం కాదు. ఆ మ్యాటర్ లో, ఆ విషయంలో మాత్రం నా సెల్ఫిష్, నేను స్వార్థపరుణ్ణి. షర్ట్ కావాలా తీసుకో, అంగీ కావాలా తీసుకో, లో అంగీ కావాలా తీసుకో, డబ్బు కావాలా తీసుకో, అన్ని తీసుకోవద్దు, అన్ని కావాలా తీసుకో, నాకేం వద్దు. బట్ కానీ ఆయిల్ విషయంలో, ఆ నూనె విషయంలో మాత్రం స్వార్థికుడు, నేను స్వార్థపరుణ్ణి. ఎందుకంటే ఐ గివ్ టు యూ, ఒకవేళ కనుక నేను నీకు ఆ నూనె ఇచ్చేస్తే మై ల్యాంప్ ఆల్సో విల్ గో, నా యొక్క దివిటి కూడా ఆగిపోతుంది. నెక్స్ట్ రీడ్ ఇట్ బ్రదర్ క్విక్లీ, దయచేసి తర్వాత చదువుకుందాం. పెండ్లి కుమారు చాలా దూరంగా ఉన్నారా, అక్కడే ఉన్నారా? ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎక్కడో దూరంగా ఉన్నాడా లేదంటే అక్కడే ఉన్నాడా? ఈ మేక డిలే, ఆయన అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. ద సౌండ్ సేయింగ్, అక్కడ ఆ శబ్దం చెప్తా ఉంది, కేక చెప్తా ఉంది, ఆయన వస్తున్నాడని కేక వచ్చింది. ఆమేన్ ఆమేన్. బిట్వీన్ దట్ సౌండ్, ఆ శబ్దానికి ఆ కేక మధ్యలో వస్తున్నాడని చెప్తే, వస్తున్నాడని ప్రకటిస్తే దే గెట్ రెడీ, వారందరూ సిద్ధపడ్డారు. దే వచ్చేసారు అక్కడే, అక్కడ ఆయన వచ్చేసాడు. ఆయన చూడాలంటే, కానీ ఆయన చూడాలంటే, వచ్చిన అతను చూడాలంటే, యు హావ్ టు హావ్ ద లైట్, వారికి ఆ దివిట్లు ఉండాలి. ఆయన చాలా దూరంగా లేదు, ఆయన చాలా దూరంగా లేడండి. ఈవినింగ్, సాయంకాలము, మిడ్ నైట్, అర్ధరాత్రి, మిడ్ నైట్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ హ్యాపెనింగ్ దే, అర్ధరాత్రి వేళ ఈ సమస్య అక్కడ జరుగుతూ ఉంది. ఒకవేళ ఒకవేళ తెల్లారుజాము అయిపోతే, ఒకవేళ తెల్లారుజాము అయింది అనుకో, లైట్ వస్తే, ఒకవేళ తెల్లారుజాము ఆ వెలుగు ప్రకాశం అవుతుంటే, లైట్ కి అవసరం ఇప్పుడు ఆ దివిడితో పని ఏంటి? ఎందుకంటే మధ్య రాత్రిలో తెల్లారుజాము మధ్యలో, కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ మరియు తెల్లారుజాముకి మధ్యలో ఆ చీకటి ఉంటుంది, కాబట్టి ఆయన వస్తారు ఆ సమయంలోనే. ఆయన వస్తాడు, అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సోదరుడు, సోదరుడు. ఒకవేళ లైట్ వచ్చిన తర్వాత ఆయన దివిటికి అవసరం? ఇప్పుడు ఉదయము ఆ యొక్క సూర్యుడు ఉదయించిన తర్వాత, ఆ వెలుగు వచ్చిన తర్వాత ఆ దివిడితో మనకేంటి పని? ఆయన రావాలంటే సూర్యుని రావాలకు ముందే రావాలి. ఇప్పుడు ఆయన రావాలంటే ఆ వెలుగు రాకకు ముందే ఆయన రావాలి. అదర్వైజ్ ఎవ్రీబడి విల్ సీ హిమ్ నా, ఎందుకంటే ఆయన ఆ సమయంలో వచ్చినప్పుడు అయితే అందరు చూడగలుగుతారు కదా ఆయన్ని. సో బిట్వీన్ ద టైమ్, ఆ సమయం మధ్యలో, ఇప్పుడు వారు అటు ఇటు పరుగులు పెడుతున్నారండి దాన్ని ఎలిగించడానికి. దట్ టైమ్, ఆ సమయంలో అప్యర్డ్, ఆయన వారి ముందుకు వచ్చాడు. దయచేసి చదువుకుందా సోదరు. పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి.
Now what happened? Shout happened in the evening time. ఇప్పుడు ఏం జరిగిందండి? ఆ శబ్దం అనేది సాయంకాల సమయము జరిగింది. Voice happened in the midnight. ఆ కేక అనేది అర్ధరాత్రి వేళ జరిగింది. The trump happened in the early morning. ఆ ఉదయకాల సమయమందు ఆ బోర శబ్దం అనేది ఊదబడింది. What is the trump? ఆ బోర అంటే బోర శబ్దం అంటే ఏంటి? Come inside. లోపలికి రండి. Come up. పైకి రండి. Who heard this voice? ఎవరు విన్నారు ఈ శబ్దాన్ని? God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక సోదరి. He is standing in the door. ఆయన ఆ యొక్క తలుపు ఎత్తు నిలబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, Come inside. లోపలికి రండి. Shout. ఆ శబ్దము. Voice. ఆ కేక. Trump. ఆ బోర శబ్దము. But shout కు వాయిస్ కు మధ్యలో ఒక నిశ్శబ్దం. ఆ యొక్క శబ్దానికి మరియు ఆ కేకకి మధ్యలో ఒక నిశ్శబ్దం అనేది ఏర్పడింది. నిశ్శబ్దంకు ముందు, ఆ నిశ్శబ్దానికి ముందు మరియు ఆ నిశ్శబ్దం తర్వాత. నిశ్శబ్దం ముందుకు అందరూ, నిశ్శబ్దం ముందు అందరూ కూడా సురక్షిత స్థానంలోనే ఉన్నారు. ఆమేన్. ఆమేన్. వాట్ హ్యాపెన్ టు ద చర్చ్? ఇప్పుడు సంఘానికి ఏం జరిగిందండి? బ్రహ్మం వచ్చారు. బ్రహ్మం గారు వచ్చారు. షౌట్ జరిగింది. ఆ కేకలు జరిగాయి. ఆరుపు ప్రారంభమైంది. వరల్డ్ వైడ్ రివైవల్ మినిస్ట్రీ. ఆ ప్రపంచమంతా కూడా ఆ యొక్క రివైవల్ మినిస్ట్రీలు జరిగినాయి. జరిగింది. ఆ తర్వాత సైలెంట్. తర్వాత అందరూ నిశ్శబ్దం అయిపోయారు. సైలెంట్, నిశ్శబ్దం అయిపోయింది. ఎక్కడైనా సౌండ్ ఉందా? ఎక్కడైనా శబ్దం ఉందా? ఎనీ రివైవల్ దేర్? ఏదైనా రివైవల్ ఉందా? ఉద్యమం ఉందా? సడన్లీ, అకస్మాత్తుగా ద సౌండ్ కమ్స్. ఇప్పుడు ఒక శబ్దం వస్తా ఉంది. ఆ సౌండ్ ఎవరు వింటారో, ఆ కేక ఎవరైతే వింటారో, అందరూ లేస్తారు. అందరూ లేస్తారండి. విన్న వాళ్ళందరూ లేస్తారు. లేచిన తర్వాత, లేచిన తర్వాత లైటింగ్ యర్ లైఫ్. వారి జీవితాలను వారు వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ద ల్యాంప్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద లైఫ్. ఆ దివిట్లకి అర్థం ఏంటంటే వారి జీవితాలని దానికి అర్థం. That is second dip of the oil. అది రెండోసారి నూనెలో ముంచేది అయ్యింది. Amen. Amen. In the second dip. ఆ రెండోసారి ముంచినప్పుడు they missed it. ఆ ముంచడంలో వాళ్ళు కోల్పోయారు. ఏనైంది? ఏం జరిగిందండి? They went to the tribulation. వారు ఆ శ్రమ దినాల్లోకి వెళ్ళిపోయారు. నిశ్శబ్దం ముందుకు, నిశ్శబ్దం ముందు, నిశ్శబ్దం తర్వాత. బ్రహ్మం టైంలో స్టార్ట్ అయింది. బ్రహ్మం సమయంలో అది ప్రారంభమైంది. సైలెంట్ వచ్చింది. నిశ్శబ్దం అయిపోయింది. నిశ్శబ్దం తర్వాత, నిశ్శబ్దం తర్వాత. నౌ, ఇప్పుడు. నౌ యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఇప్పుడు మనము ఆ ప్రమాదకరమైన స్థానంలో ఉన్నాము. నౌ యు ఆర్ నిశ్శబ్దం టైంలో లేదు. ఇప్పుడు మీరు ఆ నిశ్శబ్దమైన సమయంలో లేరండి. నౌ నిశ్శబ్దం టైం తాంటి ఇప్పుడు సౌండ్ వచ్చింది. స్థానాన్ని దాటి ఈ కేక శబ్దం వచ్చే సమయానికి వచ్చిందాం. వాట్ సౌండ్ ఇస్ కమింగ్? ఇప్పుడు ఆ కేక ఏమొస్తుందండి? ద బ్రైడ్ గ్రూమ్ ఇస్ అట్ హ్యాండ్. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ద జెంటైల్ ఏజ్ ఇస్ గోయింగ్ టు ఫినిష్. ఆ అన్యుల కాలం అనేది ముగించబడుతుంది. హి ఇస్ టర్నింగ్ టు ఇజ్రాయెల్. ఆయన ఇజ్రాయెల్ వైపు తిరగబోతున్నాడు. ఆల్ ద ప్రాఫెసీస్ టోల్డ్ బై విలియం అండ్ బ్రానమ్ ఇస్ గోయింగ్ టు ఫినిష్. సహోదరు విలియం మ్యారీ బ్రానమ్ గారి ద్వారా ఏ ప్రవచనాలు అయితే చేయబడాయో అవన్నీ కూడా ముగించబడుతున్నాయి. సేఫ్ జోనా, డేంజర్ జోనా? ఇప్పుడు ఇది సురక్షితమైన స్థలమా లేదంటే ప్రమాదకరమైన స్థలమా? అందరూ మంచి నిద్రపోయారు. అందరూ బాగా నిద్రపోయారు. గాఢ నిద్రలో సైలెంట్ పీరియడ్. అది చాలా నిశ్శబ్దమైన సమయము. 40 ఇయర్స్. 40 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. చాలా నిశ్శబ్దంగా అయిపోయింది. బట్ వెన్ జోషువా కేమ్, ఎప్పుడైతే యెహోషువా రంగం మీదకి వచ్చాడో, నౌ ఇస్ నాట్ సైలెంట్ పీరియడ్. ఇప్పుడు అది ఎంత మాత్రం కూడా నిశ్శబ్దమైన. జోషువా సేడ్, యెహోషువా అంటున్నాడు, టేక్ యువర్ స్వోర్డ్స్, నీ కట్గాలు తీసుకో, పొసెస్ ద ల్యాండ్. ఆ భూమిని మనం స్వాధీనపరచుకుందాం. ఎవ్రీ ఇంచ్ యు పొసెస్. ప్రతి అడుగు మనం స్వాధీనపరచుకుందాం. యు స్లే వన్ పర్సన్. ప్రతి అడుగులో అది స్వాధీనపరచుకోవడానికి ఒక్కొక్క వ్యక్తిని నరుకుతున్నాం. యు స్లే వన్ పర్సన్. ఒక నరికిన, ఒక వ్యక్తిని నరికినప్పుడు వన్ స్టెప్, ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. దట్ ల్యాండ్ ఇస్ యువర్స్. ఏ అడుగైతే ముందుకు వేస్తున్నాం ఆ భూమి మనకి సొంతము. అండ్ కిలింగ్ ద అనదర్ పర్సన్. మరొక వ్యక్తిని మనం నరికినప్పుడు దట్ 1 ఫీట్ ల్యాండ్ ఇస్ యువర్స్. మరలా మరొక అడుగు ఆ భూమి మన సొంతం. వాట్ ఇస్ దిస్? ఏంటండి అది? పొసెసింగ్. అది మనం స్వాధీనపరచుకోవడం.
This is a possessing time, my brother, my sister. ఇది స్వాధీన పరచుకునే సమయమే ఉంది సోదరుడా సోదరి. It's not a silent time. ఇదేమీ నిశ్శబ్దంగా ఉండే సమయం కాదు. This is after నిశ్శబ్దం time ఇది. ఇది నిశ్శబ్దం ముగించబడిన తర్వాత సమయమే ఉంది. What Brenham saying? ఇప్పుడు సోదరు బ్రెనమ్ గారు ఏమంటున్నారు? Now come to Daniel 1. ఇప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయానికి వద్దాము. Wait, yes, brother. 8. ఇనుదో వచనం. They read 6 and 7, sister. యూదులలో నుండి దానియేలు హనన్యా మిషాయేలు అజర్యాను వారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజరునియు. What name is putting to Daniel? Belshazzar. It means, actually this name is the name of Babylonian god. ఇప్పుడు దానియేలుకి ఏం పేరు పెడుతున్నారండి? బెల్షాజర్ అని ఒక పేరు పెడుతున్నారు. ఆ పేరుకి అర్థం ఏంటంటే బబిలోని యొక్క దేవత అని. బట్ ఐ'm సేయింగ్ సౌల్ బెనమర్ అంటున్నారు. సీ గాడ్ ఆల్సో చేంజ్ ది నేమ్ ఆఫ్ ది చిల్డ్రన్స్. చూడండి, దేవుడు కూడా ఆయన బిడ్డల యొక్క పేర్లు మారుస్తున్నాడు. బికాస్ ఎందుకంటే పేరు మీద అభిషేకం ఉంది. ఎందుకంటే ఆ నామానికి ఒక అభిషేకం ఉంది. ఆమేన్, ఆమేన్. దట్ ఇస్ ది బ్రదర్ ఐ'm సేయింగ్ వెన్ యు ఆర్ నేమింగ్ యువర్ చిల్డ్రన్స్ నేమ్ ది గుడ్ నేమ్స్. అందుచేతనే సోదరు బ్రహ్మం గారు మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మంచి పేర్లు పెట్టండి అని సూచించారు. ఏ పేరు పెడతారో ఆ అభిషేకం ఆ మీద వస్తుంది. ఏ పేరైతే మనం పెడతామో ఆ పేరులో ఉన్న అభిషేకం వారి మీదకి వస్తుంది. ది బైబిల్ గాడ్ చేంజ్ మెనీ నేమ్స్ ఆఫ్ ది పీపుల్. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా చాలా మంది ప్రజల పేర్లు మార్చి ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ రాజా కూడా పేరు చేంజ్ చేస్తాడు. ఇక్కడ ఈ రాజు కూడా పేరు మారుస్తున్నాడు. దే ఆర్ పుట్టింగ్ ది బెల్షాజర్ నేమ్ ఆన్ దానియేలు. బెల్షాజర్ అనే పేరు దానియేలుకు పెడుతున్నారండి. But Brenham saying, సౌల్ బెనమ్ గారు అంటున్నారు, who is this Nebuchadnezzar? ఈ నెబుకద్నెజర్ ఎవరు? What is this Babylonian kingdom? ఆ బబులోన్ రాజ్యం ఏంటి? Babylonian kingdom is not a new thing. ఆ బబులోన్ రాజ్యం అనేది ఏదో కొత్తది కాదండి. Yes, yes, brother. Yes. Today morning I said, ఈ రోజు ఉదయాన్నే నేను మీకు చెప్పి ఉన్నాను, Genesis is the seed chapter. ఆదికాండము విత్తనాల పాఠాంశం అయింది. Revelation is the harvest chapter. ప్రకటన గ్రంథము కోతకు సంబంధించిన అధ్యాయమైన జెనెసిస్ లో ఏదైతే సీడ్ ఫామ్ లో ఉందో అన్ని క్యారెక్టర్స్ అన్ని స్పిరిట్ రెవల్యూషన్ లో ఫుల్ ఫామ్ లో వస్తుంది. ఇప్పుడు ఆది కాండంలో ఏవైతే విత్తన రూపంలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో పూర్తిగా పరిపూర్ణ స్థితిలో అక్కడ వస్తున్నాయండి. ఇన్ జెనెసిస్ దిస్ ఆల్ థింగ్స్ ఇన్ ఎ స్మాల్ ఫామ్. ఇప్పుడు ఆది కాండంలో ఇవన్నీ కూడా అవి చిన్న చిన్నవిగా అది ప్రారంభ స్థితిలో ఉన్నాయి. బట్ ఇన్ రెవల్యూషన్, కానీ ప్రకటన గ్రంథంలో అయితే ఇట్స్ ఇన్ ఫుల్నెస్. అవి పూర్తిగా సంపూర్ణ స్థితిలోకి వచ్చాయి. ఇన్ జెనెసిస్ ఆది కాండంలో సాటన్ స్టార్టెడ్ ద సిన్ ఆఫ్ ద ఒరిజినల్ సిన్ ఇన్ ఎ స్మాల్ ఫామ్. అపవాది ఆ పాపాన్ని ఆ యొక్క పాప మూల పాపాన్ని ఒక చిన్నదిగా అది ప్రారంభం చేసింది. ఇన్ జెనెసిస్ కానీ ఆది కాండంలో సోదోమైట్స్ ఇన్ ఎ స్మాల్ సిటీ. ఆ సోదోమైట్ లో కేవలం ఒక చిన్న దేశంలోనే ఉన్నారు. ప్రకటన గ్రంథంలో సోదోమైట్స్ ఇస్ ది ఫుల్ వరల్డ్. ఆ సోదోమైట్ లందరూ ప్రపంచమంతా విస్తరించారు. ఆ సోదోమ్ సిన్ ఏం తెలుసా? ఆ సోదోముల యొక్క పాపం ఏంటో తెలుసు కదండి. ఏం జరిగింది? ఏం జరిగిందండి? స్వలింగ పాలకు. ఆమేన్, ఆమేన్. ఐ డోంట్ హావ్ ఎ టైం, ఐ హావ్ జస్ట్ 5 10 మినిట్స్. నాకు సమయం లేదు, కేవలం 10 నిమిషాలు ఉన్నాయి. యు గో అండ్ సీ దట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రాన్స్. మీరు ఒకసారి వెళ్ళి గమనించండి ఫ్రాన్స్ లో ఏం జరిగిందా అని. ఫ్రాన్స్ ఒలింపిక్ లో ఏం జరిగింది? ఒలింపిక్ లో ఏం జరిగిందండి? పారిస్ లో ప్రభురాత్రి భోజనం తీసుకొని, ప్రభురాత్రి బల్లని వారు తీసుకొని, ద ఓల్డెస్ట్ థింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ద కమ్యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అతి పరిశుద్ధమైన కార్యం ఏంటంటే ప్రభురాత్రి బల్లయి ఉంది. మీరు ఇంట్లో వెళ్ళిన తర్వాత గూగుల్లో ఆ ఫోటో చూడండి. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లో ఆ యొక్క ఫోటోలు చూడండి. ప్యారిస్ ఒలింపిక్స్ లో వాళ్ళు చేసిన కార్యాలు అక్కడ ఏం చేశారంటే, వారు అక్కడ ఏం చేశారంటే, ఎల్జీబీటీక్యూ ఎల్జీబీటీక్యూ one organization is there, oka samastha undandi, the lesbians, gay and bisexuals, and transgenders and queers. Lesbians, gay lu mariyu bisexual lu mariyu transgenders and queer anese okalu unnaru. Ikkada sodom matram kaadu, ikkada sodom matrame kaadandi. Aa vishayam prachar cheyalante akkada chinna pillalu unnaru. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. Yesterday I spoke that message little bit, we heard that.
నేను నిన్న దినాల ఆ వర్తమానాన్ని కొంత నేను భాగాన్ని నేను మాట్లాడి ఉన్నాను, దయచేసి దాన్ని వినండి. ఆ ప్రభురాజి భోజనములు, ఆ ప్రభురాజి భోజనం వల్ల యుద్ధ ఈ సోదమైట్స్ చేస్తున్నారు. ఈ సోదమైట్లు అందరూ కూడా అక్కడ పాల్పంపులు పొందుతున్నారు. ఏ పాపమును దేవుడు క్షమించట్లేదు, ఏ పాపాన్ని అయితే దేవుడు క్షమించట్లేదు, ఆ వ్యక్తులను పెట్టి, ఆ వ్యక్తులను అక్కడ నిలబెట్టి, ఆ మధ్యలో ఒక మనుషుడు నిర్వాణంగా పెట్టి, ఒక వ్యక్తి దిగంబరిగా అక్కడ ఆ బల్ల పైన పడుకొని సర్వ్ చేస్తున్నారు. అందరికి అతను వడ్డిస్తున్నాడు. కమ్యూనిటీ ఎవరు తీస్తున్నారు, ఎవరు ఇస్తున్నారండి ఆ సహవాసాన్ని? దిస్ ఎల్జీబీటీక్యూ, ఈ ఎల్జీబీటీక్యూ సంస్థ వారు అందరూ కూడా ఆ యొక్క కమ్యూనిటీని ఇస్తున్నారు. అక్కడ మనుషులు ఒక మధ్యలో ఉన్నారు, మనుషులు అక్కడ ఒక అందరూ వ్యక్తులందరూ ఉన్నారు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే పుట్ వన్ నేకెడ్ మ్యాన్, ఆ యేసు ప్రభు స్థానంలో ఒక దిగంబరి అన్న వ్యక్తిని అక్కడ పెట్టారు. ఎందుకు ఇంత అవమానం? ఎందుకండి అంత అవమానం చేస్తున్నారు? వై ది పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దిస్? ఎందుకు ఆ ప్రజలు ఆ విధంగా చేస్తున్నారు? నౌ ఇప్పుడు సోదోమ్ ఇస్ నాట్ ఇన్ వన్ సిటీ, సోదోమ్ ఇన్ ద వరల్డ్. ఈ సోదోమీలు ఆ యొక్క ఒక్క దేశంలోనే లేదు, కానీ ప్రపంచమంతా కూడా వారు విస్తరించి ఉన్నారు. అది ఏం చూపిస్తారంటే, వారు ఏం చూపిస్తున్నారంటే, ఇస్ దిస్ ఎల్జీబీటీక్యూ వరల్డ్ వైడ్ అంగీకారం పొందుకొండది. ఈ ఎల్జీబీటీక్యూ సంస్థ అనేది వారందరూ కూడా ప్రపంచమంతా కూడా అంగీకరించబడతారు. అక్కడ సోదోమ్ ఒక సిటీ, అక్కడైతే ఆది కాండంలో సోదోమ్ ఒక పట్టణం మాత్రమే, సీడ్ ఫార్మ్, అది విత్తన రూపంలోనే ఉంది. నౌ ఇట్స్ ద ఫుల్నెస్, ఇప్పుడు అది పరిపూర్ణ స్థితికి వచ్చింది. జెనిసిస్ లో ఏదేది కొంచెం కొంచెంగా ఉందో, ఆది కాండంలో ఏదైతే కొత్త కొద్దిగా ఉన్నాయో, రెవల్యూషన్ లో కంప్లీట్ గా రావాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అది పరిపూర్ణ స్థితిలోకి రావాలి. ద బాబిలోనియన్ కింగ్డమ్, ఆ బాబిలోని యొక్క రాజ్యము, ఇట్ వాస్ ఇన్ జెనిసిస్, అది ఆది కాండంలోనే ఉందండి. God bless you, sister. దేవుడు నిన్ను దీవించును గాక సోదరి. ఆమేన్, ఆమేన్. వాట్ హి డిడ్, నిమ్రోద్ ఏం చేశాడండి? బాబెల్ గోపురం కట్టారు. బాబెల్ గోపురం కట్టారా? దేవుడు ఏం చేశారు? ఆయన కడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? అక్కడ దేవుడు తారుమారు చేశారు, అక్కడ భాషల్ని ఏర్పరిచి ప్రజలందరూ తారుమారు చేశారు. బెనమ్ సేడ్, సార్ బెనమ్ గారు అన్నారు, దట్ నిమ్రోద్ మేడ్ మ్యాన్ వర్షిప్, నిమ్రోదు అక్కడ మానవుని ఆరాధించడం ప్రారంభించాడు. హి వాంట్ టు షో హింసెల్ఫ్, అతడు తన్ను తాను చూపించుకోదలిచాడు. హి వాంట్ టు గ్యాదర్ ద పీపుల్, ఆయన ప్రజలందరినీ సమకూర్చి. ఆమేన్, ఆమేన్. మీకు తెలుసా, మీకు తెలుసా నిమ్రోద్ ఏ బిల్డింగ్ కట్టారు? నిమ్రోదు ఏ యొక్క గోపురాన్ని కట్టాడో ఆ గోపురం లాగానే, ఆ గోపురం యొక్క ఆకారంలోనే, ఆ డిజైన్ లేనే, ఆ యొక్క డిజైన్ తోనే ఈ రోజు యూరోప్ యూనియన్ ఆ బిల్డింగ్ కట్టారు. యూరోప్ యూనియన్ అంటే ఐరోపా కాండం వారు అదే డిజైన్ తో ఆ బిల్డింగ్ నిర్మించారు వాళ్ళు. ఆ యూరోపియన్ ఎవరు తెలుసా? ఆ యూరోపియన్ కాండం ఎవరో తెలుసా? ఇదే బుక్ ఆఫ్ డానియల్ ఒక మిరుగములు 10 కొమ్ములు ఉంది కదా, ఇదే ఆ దానియేలు పుస్తకంలో ఒక మృగానికి 10 కొమ్ములు ఉంటాయి కదండి, 10 రాజాలు ఉన్నారు కదా, 10 రాజులు ఉన్నారు కదండి, ఆ 10 రాజుల అధికారం ఆ మృగం తీస్తున్నారు కదా, ఆ 10 రాజుల యొక్క అధికారం ఆ మృగానికి అందిస్తున్నారు కదా. ఆ 10 రాజాలు ఎవరు? ఆ 10 రాజులు ఎవరండి? ఐరోపా కాండము. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సోదరుడా? 10 రాజాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఈ 10 రాజులు ఎక్కడి నుంచి వస్తున్నారు? This will all come when the Daniel chapter we see, we go by page by page, word to word. ఇవన్నీ కూడా దానియేలు గ్రంథం పేజ్ వైపు పేజ్ చూస్తున్నప్పుడు, because the book of Daniel in the Old Testament is the book of Revelation in the New Testament. ఎందుకంటే దానియేలు గ్రంథం పాత నిబంధనలో ఏ పుస్తకం అయితే పాత నిబంధనలో దానియేలు పుస్తకము, అదే పుస్తకము ప్రకటన గ్రంథము కొత్త నిబంధనలో ఆ పుస్తకమై ఉంది. ఆమేన్, ఆమేన్. బికాజ్ బోత్ ఆర్ సీయింగ్ ద సేమ్ థింగ్, దానియేలు ఇస్ సీయింగ్ ఫ్రమ్ ద వన్ సైడ్ అండ్ జాన్ ఇస్ సీయింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ఇప్పుడు దానియేలు మరియు యోహాను ఇరువురు కూడా ఒకే అంశాన్ని చూస్తున్నారు. దానియేలు ఒక వైపు నుంచి చూస్తున్నాడు మరియు యోహాను మరోవైపు నుంచి చూస్తున్నాడు. బాబిలోను రాజ్యం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు బాబిలోను రాజ్యం ఎక్కడ నుంచి వచ్చిందండి? జెనిసిస్ నుంచి వచ్చింది, ఆది కాండంలోనే ప్రారంభమైంది. ఆయన ఉద్దేశం ఎంత, వాడి పర్పస్, వారి ఉద్దేశం ఏంటి, వారి యొక్క ఆలోచన ఏంటి? బిల్డ్ ద టవర్ టు ద హెవెన్, వారు ఆ యొక్క పరలోకానికి ఆ గోపురాన్ని నిర్మించడం. ఆమేన్, ఆమేన్. స్ప్రెడింగ్ దేర్ కింగ్డమ్, వారి యొక్క రాజ్యాన్ని విస్తరించడం.
ఆ కింగ్డమ్ లోనే, ఆ రాజ్యంలోనే దానియేలు ఉన్నాడు. దానియేలు ఉన్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సోదరుడా సోదరి? నౌ వి కమ్ టు డానియేల్. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం వైపు మన పరిశుద్ధ గ్రంథాలు తిప్పుదాం. బ్రెనమ్ సేయింగ్, సోదరు బ్రెనమ్ గారు అంటున్నారు, దే సెలెక్టెడ్ దిస్ పర్సన్స్, వారు ఈ వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. They were good in knowledge. వారు వారు ఎంతో తెలివితేటలు కలిగి ఉన్నారు. ఆమేన్, ఆమేన్. వర్స్ 8, 8వ వచనము, దానియేలు ఉద్దేశించి నిర్ణయం చేసుకున్నారు. నిర్ణయించుకున్నాడు. ఆమేన్, ఆమేన్. వాట్ ఇస్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ సేయింగ్ దట్, ఆంగ్ల భాషలో ఈ విధంగా చెప్పబడతా ఉంది, దానియేలు ప్రపోజ్డ్ ఇన్ హిస్ హార్ట్. దానియేలు తన హృదయంలో ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఎవరు చెప్పలేదు? ఆ నిర్ణయం తీసుకోమని ఎవరు ఆయనకి చెప్పలేదు? సార్, బ్రెండమ్ గారు అంటున్నారు, సీ దిస్ యంగ్ బాయ్స్, ఈ యవనస్తులైన ఈ బిడ్డలను చూడండి, దే ఆర్ అవే ఫ్రమ్ హోమ్, వారు గృహాలని విడిచిపెట్టి ఎక్కడో ఉన్నారు. దే హావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, వారికి ఎంతో మంచి అవకాశం ఉంది. దే ఆర్ గెటింగ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, వారికి ఎంతో గొప్ప అవకాశం దొరికింది. ఉన్నారా ఇక్కడ? అక్కడ అందరు ఇక్కడే ఉన్నారు కదండి. మంచి ఆపర్చునిటీ కదా వారికి, అది మంచి అవకాశం కదా, టు ఎంజాయ్, అది వారి విలాసంగా ఉండడానికి ఫ్రీగా వస్తుంది, అది చాలా వారికి ఉచితంగా వస్తా ఉంది. ఇట్ ఇస్ వెరీ గుడ్ లెసన్ ఫర్ us. ఇది చాలా నిజంగా మనకి మంచి పాఠమై ఉందండి. బ్రెనమ్ సేయింగ్, సార్ బ్రెనమ్ గారు అంటున్నారు, దే ఆర్ సెండింగ్ ద గుడ్ ఫుడ్, ద ఫ్లాటీ గుడ్ ఫుడ్, వారికి ఆ కొవ్వుతో నిండిన ఆ మంచి ఆహారాన్ని వారి కొరకు పంపిస్తున్నారు. బ్రెనమ్ సేయింగ్ ద విస్కీ ఇస్ ఫ్లోటింగ్ దే, అక్కడ మద్యపానం అనేది అక్కడ అక్కడ పారుతుందండి. ద స్పెషల్ వైన్, ఆ ప్రత్యేకమైన వైన్, స్పెషల్ ఫుడ్, ఆ ప్రత్యేకమైన ఆహారము. బ్రెనమ్ సేయింగ్, సార్ బ్రెనమ్ గారు అంటున్నారు, బట్ సీ దిస్ యంగ్ బాయ్స్, కానీ ఆ యవనస్తులైన బాలులను చూడండి. No one is there to advise them. ఎవరు కూడా వారికి సూచించడానికి ఎవరు లేరు. They have a good opportunity. వారికి గొప్ప అవకాశం ఉంది. టుడే, కానీ నీకు నాకు అవకాశం వస్తే ఏం చేస్తున్నారు? ఒకవేళ గనక నీకు నాకు గనక అటువంటి అవకాశం దొరికిందంటే మనం ఏం చేస్తాం? యు నో, మనకు తెలుసు, when our character comes out, you know, మన గుణం అనేది ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి రియాక్ట్ చేస్తున్నారు, అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావా అనే దాని పైన. అవకాశం లేదనే వరకు అందరూ పవిత్రులే, అవకాశం రానంత వరకు ప్రతి ఒక్కరు పవిత్రుడే. అవకాశం వచ్చే తర్వాత ఎలాంటి రియాక్ట్ చేస్తున్నారు, అవకాశం వచ్చే కూడా నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావా అనే దానిపైనే నీ గుణం ఆధారపడి. బ్రెండం గారు అంటున్నారు, అబ్రహాం సీడ్, వారు అబ్రహాము సంతానమై ఉన్నారు. వాట్ జీసస్ సేడ్, యేసు ప్రభు వారు ఏమన్నారు, ఇఫ్ యు ఆర్ అబ్రహాం సీడ్, ఒకవేళ గనుక మీరు అబ్రహాం సంతానమైతే, యు విల్ డు ద సేమ్ థింగ్ వాట్ అబ్రహాం డు, మీరు కూడా అబ్రహాం చేసినట్లుగా చేసేవాళ్ళు. But when I'm saying these boys are Abraham's seed. సౌర్ బెనమ్ గారు అంటున్నారు, ఈ పిల్లలు అబ్రహాం సంతానమై ఉన్నారు. When the test and trials come. ఎప్పుడైతే ఆ శ్రమలు ఆ యొక్క పరీక్షలు వచ్చినప్పుడు అబ్రహాం ఓవర్కమ్, అబ్రహాం గారు జయించి ఉన్నాడు. దిస్ ఇస్ ద సైన్ దట్ దిస్ చిల్డ్రన్ ఆర్ అబ్రహాం సీడ్, ఇదే సూచన అయి ఉంది ఈ బిడ్డలు ఈ యవనస్తులు అబ్రహాం సంతానం అంటానికి. డానియేల్ పర్పోజ్డ్ ఇన్ హిస్ హార్ట్, డానియేల్ గారు ఆయన హృదయంలో తీర్మానం చేసుకున్నారు. ఎవరు చెప్పలేదు, ఎవరు అతనికి వచ్చి చెప్పలేదు, చూడట్లేదు, ఎవరు అతన్ని చూడట్లేదు. When Joseph was inside the house, Potiphar house. Yes, ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క పోతిపోతి ఇంట్లో ఉన్నాడు, when he was 14-15 years, ఎప్పుడైతే ఆయన 14-15 సంవత్సరాలు యవనస్తుడుగా ఉన్నాడు, the woman is ready to take him, ఆ స్త్రీ అతన్ని తీసుకోవడానికి ఇష్టపడింది. There is no pastor, అక్కడ ఎటువంటి కాపర్ లేడు, no fellowship, ఎటువంటి సహవాసం లేదు, no Sunday class, ఎటువంటి ఆదివారం పాఠాలు లేవు, no youth meeting, ఎటువంటి యవనస్తుల కూడికలు లేవు, no father, no mother to ask, no brother to ask, no uncle to ask, ఏ తల్లిదండ్రులు లేరు, సోదరుడు సోదరి లేరు, ఎవరు మామ ఎవరు లేరు ఆయన అడగడానికి. మంచి అవకాశం వచ్చింది ఆయనకు, ఒక మంచి అవకాశం వచ్చింది ఆ ఏజ్ లో, ఆ యవన ప్రాయంలో. ఎవ్రీ బాయ్ ఇస్ సీకింగ్ దట్,
ప్రతి యవన కుమారుడు ఎవరు బాలుడు దాని కొరకు ఎంపర్లాడుతుంటారు. బట్ ఆయనకి అవకాశం వచ్చింది. కానీ అతనికి అవకాశం వచ్చినప్పటికీ కూడా సౌర్ బ్రహ్మ గారు అంటున్నారు, అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి రియాక్ట్ చేస్తారో అదే నీలో ఉన్న విత్తనం. ఏ అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు నడుచుకుంటావో అదే నీలో ఉన్న విత్తనము. అవకాశం లేకపోతే విశ్వాసంగా ఉన్నారు అది కాదు. అవకాశం లేనప్పుడు నువ్వు విశ్వాసంగా ఉండటం అది కాదండి. అవకాశం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు కూడా యువర్ రియాక్షన్ షోస్ వాట్ సీడ్ ఇన్ యూ. ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావా అనేది తీర్మానం చేస్తుంది, నిర్ధారిస్తుంది నీలో ఏ విత్తనం ఉందా అని. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, ఒక స్త్రీని చూడప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడు నీ ఎలాంటి రియాక్ట్ చేస్తారో ద రియాక్షన్ షోస్ which seed you belongs to. oka pradeshaniki vachinappudu, oka sthananiki vellinappudu, oka stree niki avakasam ichinappudu nu e vidhanga dani vattlu nadchukuntunavo annade choopistundi nu e vittanam kaligi unnava ani. evaru ledu, evaru leru akkada. no one is seeing me. evaru nannu gamanichatledu. who can see me. evaru choodagalaru nannu. evaru chustaro ledo adu kaadu. evaru chustaro leda anedi kaadu pramukhyam akkada. aa avakasamulu, aa avakasam vachinappudu nee seed reality baitiki vastundi. ee ఉన్న విత్తనం యొక్క నిజ స్వరూపము బయటకు వస్తుంది. ఎవరు చూస్తున్నారో లేదో, ఎవరు చూసినా చూడకపోయినా, చర్చ్ ఉందో లేదో, సంఘం ఉన్నా లేకపోయినా, మీటింగ్ లేదో లేదో, కొడుకులు ఉన్నా లేకపోయినా, అంటే సర్వీస్ ఉందో లేదో, వారు కొడుకులు ఉన్నా లేకపోయినా, ఆ సందర్భంలో, ఆ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ నిర్ణయం అయితే తీసుకుంటావో అదే నీ అబ్రహాం సంతానమా లేదా అని అదే నిరూపిస్తుంది నువ్వు అబ్రహాం సంతానమా కాదా అని. గాడ్ బ్లెస్ యు ఆల్, వి ఆల్ స్టాండ్ అప్ మై బ్రదర్స్ సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి అందరం లేచి నిలబడదామా సోదరుడా. Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Amen. We worship. మనం ఆరాధిద్దాము. Amen. Give the worship. దయచేసి కాపరికి అందిద్దాము. ఒక చరణం తీసుకోండి. టైం లేదు.